హలో వ్యూయర్స్ వెల్కమ్ టు లర్న్ వేస్ ఈ వీడియోలో మనము ఎన్విరాన్మెంట్కి సంబంధించి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏం జరిగాయి ట్వంటీ ట్వంటీ త్రీలో మనకు అనేవి కొన్ని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని డిస్కస్ చేద్దాము సో ముందుగా మనం చూసినట్లయితే ఇక్కడ క్లౌడ్ ఫారెస్ట్ అసెర్ట్స్ గురించి ఉంది సో క్లౌడ్ ఫారెస్ట్ అసెర్ట్స్లో ఇంత క్లౌడ్ ఫారెస్ట్ అంటే ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఇప్పుడు మనము గ్లోబ్ చూసినప్పుడే ఈక్వేటర్ ఓకే అండ్ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ ట్రాపిక్ ఆఫ్ క్యాప్ మనం చెప్పుకుంటాం కదా సో ఈ మధ్యలో మనకు ఈక్విటర్కి దగ్గరగా ఏవైతే కంట్రీస్ ఉంటాయో ఆ కంట్రీస్ని మనం ఏమంటాము ట్రాపికల్ కంట్రీస్ అంటాము సో అక్కడ ఫారెస్ట్ని కూడా ఏమంటాము ట్రాపికల్ ఫారెస్ట్ అంటాము అలా మనకు ఈ క్లౌడ్ ఫారెస్ట్ ఏంటి మౌంటేనియస్ ట్రాపికల్ ఫారెస్ట్ అనమాట సో ఇది సీ లెవెల్కి మనం చూసినట్లయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ నుంచి త్రీ థౌజండ్ ఫీట్ మనకు సీ లెవెల్లో మనకి చూడొచ్చు అనమాట ఈ ఫారెస్ట్ని సో ఈ ఫారెస్ట్ ఇక్కడ చూడండి పిక్చర్ ఎలా ఉందో ఈ పిక్చర్ చూసినట్లయితే ఎలా ఉంది ఫో ఫారెస్ట్ అంతా కూడా ఇలా ఫాగ్తో కప్పబడి ఉంది కదా సో ఈ ఫాగ్తో కప్పబడిందంటే ఏంటి మనకు ఇయర్లీ సెవెంటీ పర్సెంట్ మనకు ఇలాగే కనపడుతూ ఉండాలన్నమాట అప్పుడే మనం ఏమంటాం దీన్ని క్లౌడ్ ఫారెస్ట్ అని అంటాము సో ఈ క్లౌడ్ ఫారెస్ట్లో ఏంటంటే పెద్ద పెద్ద చెట్లు ఉండవన్నమాట సో క్లౌడ్ ఫారెస్ట్లో ఏంటంటే షార్ట్ ట్రీస్ ఉంటాయి చిన్న చెట్లు ఉంటాయి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్న్స్ అండ్ మాసెస్ అంటాం ఫర్న్స్ అండ్ మాసెస్ మాసెస్ సో ఈ ఫాన్స్ అండ్ ప్ల మాసెస్ ఏంటంటే వీటిని మనము జిమ్నోస్పాంప్స్ అంటాం అనమాట ఓకే జిమ్నోస్పాంప్స్ అంటాము వీటికి ఏంటంటే ఫ్లవర్స్ ఉండవు ఇంకా సీడ్స్ ఉండవు కానీ మరి ఇవి ఎలా రీప్రొడ్యూస్ అవుతాయి ఇలా చెట్లు ఎలా వ్యాప్తి చెందుతాయి అంటే ఇవి స్పోర్ట్స్ ఫామ్ చేస్తాయి అనమాట ఓకే ఆ స్పోర్ట్స్ని గాలిలో వదిలిస్తాయి అనమాట చెట్లు ఆ గాలి అలా తీసుకుపోయి ఏదైనా ఫోర్టైల్ ల్యాండ్ ఉంటే అక్కడ వేస్తే మళ్ళీ అక్కడ చెట్లు మొలకెత్తుతాయి ఈ రకంగా ఈ ఫారెస్ట్ అనేది మనము క్లౌడ్ ఫారెస్ట్ అనేది చెప్పుకోవచ్చు సో క్లౌడ్ ఫారెస్ట్ మనం ఎక్కడ చూస్తాము మౌంటెనియస్ ట్రాపికల్ రీజియన్లో మనం ఈ క్లౌడ్ ఫారెస్ట్ చూద్దాము ఇక్కడ మనం చూసినట్లయితే ఈ క్లౌడ్ ఫారెస్ట్లో ఏంటంటే మెజారిటీ ఫారెస్ట్ మనకు నైంటీ పర్సెంట్ ఆఫ్ ఫారెస్ట్ మనం చూసినట్లయితే ట్వంటీ ఫైవ్ డెవలపింగ్ కంట్రీస్లో ఉన్నాయంట ట్రాపికల్ రీజియన్లో అంటే ఈక్వేటర్కి దగ్గరగా ఉండేవి ఏవైతే ఉన్నాయో అవి ట్వంటీ ఫైవ్ కంట్రీస్లో మనం ఈ ఫారెస్ట్ని చూస్తామంట అందుకు వీళ్ళొక ఇనిషియేటివ్ పెట్టారన్నమాట ఈ కంట్రీస్ అన్ని కూడా ఒక ఇనిషియేటివ్ క్లౌడ్ ఫారెస్ట్ ట్వంటీ ఫైవ్ ఇనిషియేటివ్ సిఎఫ్ ట్వంటీ ఫైవ్ ఇనిషియేటివ్ అంటారన్నమాట దీన్ని సో ఈ సిఎఫ్ ట్వంటీ ఫైవ్ ఇనిషియేటివ్ ఏంటి అంటే ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఇనిషియేటివ్ అనమాట ఈ కంట్రీస్ అన్నీ కూడా దేనికి అంటే ఇది ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయడానికి అండ్ ఎన్విరాన్మెంట్లో ఏవైతే లైక్ నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ తీసుకొని ఓకే నేచర్ బేస్డ్ సొల్యూషన్స్తో ఎన్బిఎస్ అంటాము నేచర్ బేస్డ్ సొల్యూషన్స్ వీటితో ఏం చేస్తారంటే ఒక యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేస్తారనమాట ప్రొటెక్షన్ ఆఫ్ దిస్ క్లౌడ్ ఫారెస్ట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో క్లౌడ్ ఫారెస్ట్ అసెట్స్ అంటే ఆస్తులు అని చెప్తాం మనం తెలుగులో సో ఈ ఆస్తులు అంటే మనం చెప్పాలంటే వనరులు అని చెప్పచ్చు వాటిని కాపాడుకోవడానికి అట్ సస్టైనబుల్ మేనేజ్లో సస్టైనబుల్ మేనేజ్మెంట్ చేసి వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి మనుగడ కోసం మనం ఎలా యూజ్ చేసుకోవాలనేది ఈ ఇనిషియేటివ్ అనమాట సో క్లౌడ్ ఫారెస్ట్ అసెట్స్ ఇన్ క్లౌడ్ ఫారెస్ట్ సిఎఫ్ ట్వంటీ ఫైవ్ ఇనిషియేటివ్ సో మనం ఇది దేనికి మరి ఇవన్నీ దేనికి చేస్తున్నాం మనం అంటే ఇది టు కంబ్యాట్ క్లైమేట్ చేంజ్ ఇప్పుడు మనకు ఇండి ప్రపంచంలోనే అత్యంతగా మనము ఇష్యూ ఏది బర్నింగ్ ఇష్యూ అని చెప్తే క్లైమేట్ చేంజ్ అని చెప్తాము సో ఈ క్లైమేట్ చేంజ్కి ఇంకా దేనికి కమ్యూనిటీ బిల్డింగ్ అవుతుంది దీంతో సో దీన్ని మనం ఈ ఇనిషియేటివ్ తీసుకున్నట్లయితే క్లైమేట్ చేంజ్ని కాపాడుకోవచ్చు మనం బెటర్ చేసుకోవచ్చు కమ్యూనిటీ బిల్డింగ్ చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే రీసోర్సెస్ని మనము డెవలప్ చేసుకోవచ్చు అనమాట ఎలా డెవలప్ చేసుకోవచ్చు అంటే ఉన్నవి మనము ఎక్స్ట్రాగా వాడకుండా సో చూసుకొని మనము రీసోర్సెస్ని వాడుకోవచ్చు అదే అంతేకాకుండా మనము గ్రీన్ ఎకానమీని కూడా పెంచుకోవచ్చు అనమాట సో ఇదేంటి మనకు ఓవరాల్గా ఏం చేస్తుంది కాంబాటింగ్ క్లైమేట్ చేంజ్ బిల్డింగ్ కమ్యూనిటీస్ రీసోర్సెస్ డెవలప్మెంట్ ఇదంతా కూడా మనం చూసినట్లయితే ఎప్పుడు మనకి ఎగ్జామ్లో సిఎఫ్ ట్వంటీ ఫైవ్ అంటే ఏంటి ఇనిషియేటివ్ అంటే ఏంటి అని మనం చూసినట్లయితే క్లౌడ్ ఫారెస్ట్ ఇనిషియేటివ్ అని చెప్తాము ఓకే సో ఈ క్లౌడ్ ఫారెస్ట్లు ఎక్కడ ఎక్కడుంటాయి అని మనకు క్వశ్చన్ వస్తే ట్రాపికల్ రీజియన్స్లో ఓకే ఇది క్లౌడ్ ఫారెస్ట్ గురించి నెక్స్ట్ ఫ్లై యాష్ సో ఫ్లై యాష్ వినే ఉంటారు ఫ్లైయాష్ మనం చూసినట్లయితే ఏవైతే థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయో ఆ థర్మల్ పవర్ ప్లాంట్స్ ఈ ప్రాసెస్ ఏదైతే ఉంటాయో ఆ పవర్ ప్లాంట్స్ ప్రాసెస్ ఆ కోల్ ఏదైతే దాంట్లో యూజ్ చేస్తారో ఆ కోల్ నుంచి మనకు ఈ యాష్ అనేది ఒకటి రిలీజ్ అవుతుందనమాట ఓకే ఆ యాష్ రిలీజ్ రిలీజ్ అవుతుంది దీన్ని ఒక కంటైనర్లో వీళ్ళు కలెక్ట్ చేసి ఏం చేస్తారంటే హై టెంపరేచర్లో ఇది ఉంటుంది దీన్ని కూల్ డౌన్ చేసినప్పుడు ఏమవుతుందంటే హార్డ్గా ఫామ్ అనమాట ఓకే ఈ హార్డ్గా ఫామ్ అయిన ఈ మెటీరియల్ని మనం ఏమంటామంటే ఫ్లై యాష్ అంటాము సో ఈ ఫ్లై యాష్ ఏం చేయొచ్చు ఇది మనకు కన్స్ట్రక్షన్ మెటీరియల్గా మనం వాడుకోవచ్చు అనమాట ఓకే కన్స్ట్రక్షన్ మెటీరియల్ లైక్ చీప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్గా మనము వాడుకోవచ్చు రోడ్స్ దీంతో కట్టుకోవచ్చు అనమాట ఇంకా ఏంటి సిమెంట్ ఫ్యాక్టరీస్లో దీన్ని వాడుకోవచ్చు ఓకే సిమెంట్కి బదులుగా కూడా దీన్ని వా వాడుకోవచ్చు అనమాట ఓకే లైక్ బ్రిక్స్కి బదులుగా వాడుకోవచ్చు ఇంకా మనకు ఇది వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ దాంట్లో వాడుకోవచ్చు ఇలా మనకు ఫ్లై యాష్తో చాలా చీప్ అండ్ బెస్ట్ అండ్ బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ వేస్ట్ అనేది మనము ఫ్లై ఫ్లైయాస్తో చేయొచ్చు అనమాట సో దీని కెమికల్ కంపోజిషన్ మనం చూసినట్లయితే ఇందులో సిలికా అల్యూమినియం ఐరన్ కాల్షియం ఆక్సిజన్ అనేది మనకి ఇందులో ఉంటాయి అండ్ కొంచెం మాత్రంలో మనకు అర్సడిక్ అండ్ లెడ్ కూడా దీంట్లో మనం చూస్తాము సో మనం ఇది ఎలా క్రియేట్ అవుతుంది ఫ్లై యాష్ అనేది ఇది ఒక మినరల్ ఇంప్యూరిటీస్తో అనమాట సో కోల్ మనకు ఏదైతే బొగ్గు ఉంటుంది కదా ఆ బొగ్గు థర్మల్ ప్లాంట్లో మనకు వేస్తే ఏమవుతుంది అది కంబషన్ అయిపోయి ఈ రిలీజ్ అనమాట ఏంటి ఇంప్యూరిటీస్ రిలీజ్ చేస్తే దాంట్లో మనము ఈ ఫ్లై యాష్ని చూస్తాము సో ఆ ఫ్లై యాష్ ఇందులో ఉంటుంది ఫ్లై ఫ్లై యాష్ని మనము చీప్ మెటీరియల్గా చీప్ కన్స్ట్రక్షన్ మెటీరియల్గా కూడా మనం వాడుకుంటామన్నమాట సో ఫ్లై యాష్లో మనం చూసినట్లయితే టూ టైప్స్ ఉన్నాయి కామన్ టైప్స్ ఒకటి క్లాస్ ఎఫ్ అని ఇంకొకటి క్లాస్ సి అని అంటే క్లాస్ ఎఫ్ ఏంటి లో కాల్షియంతో ఉంటుంది అది లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ కార్బన్ కంటెంట్ దీంట్లో ఎంత లెస్ దాన్ ఫైవ్ పర్సెంట్ ఉంటుంది క్లాస్ సి వచ్చి హై కాల్షియం కంటెంట్ కార్బన్ కంటెంట్ ఏమో లెస్ దాన్ టూ పర్సెంట్ ఉంటుంది అనమాట సో కాల్షియం ఎక్కువ ఉంటే కార్బన్ తక్కువ ఉంది కార్బన్ తక్కువ ఉంటే కాల్షియం ఎక్కువ ఉంది ఓకే సో ఇదేంటి ఫ్లై యాష్ గురించి నెక్స్ట్ సముద్రాయన్ మిషన్ సముద్రాయన్ మిషన్ అంటే ఏంటంటే ఇది మనకు ఒక డీప్ ఓషన్ మిషన్ అనమాట ఇండియా స్టార్ట్ చేసిన డీప్ ఓషన్ మిషన్ అంటాము ఇక్కడ చూడండి ఇదే మనకు మత్స్య సిక్స్ థౌజండ్ మత్స్య సిక్స్ థౌసండ్ ఇక్కడ ఏంటంటే ముగ్గురు ఇందులో కూర్చోవచ్చు అనమాట త్రీ హ్యూమన్స్ ఇందులో కూర్చోవచ్చు వీళ్ళు సిక్స్ థౌజండ్ ఫీట్ ఇక్కడ సిక్స్ థౌజండ్ అని ఎందుకు పెట్టారు సిక్స్ థౌజండ్ మీటర్స్ వరకు ఈ ఏదైతే ఈ మి సబ్మిజిల్ ఉందో ఇది సిక్స్ థౌజండ్ మీటర్స్ వరకు వెళ్తుందంట ఓషన్లో సో ఇది ఏం చేస్తుంది అక్కడ ఓషన్లో రీసెర్చ్ అనేది అబ్జర్వేషన్ అనేది చేసి మనకు డేటా అనేది కాలకులేట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట సో ఒక రీసెర్చ్ పర్పస్కు మనకు ఇది యూజ్ అవుతుంది దీన్ని ఏమంటాము సముద్రా మిషన్ అంటాము దాని పేరేంటి మత్స్య సిక్స్ థౌసండ్ అనమాట దీనికి కనుక ఎవరు డెవలప్ చేశారు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషన్ టెక్నాలజీ చెన్నై వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు ఓకే సో దీనివల్ల మనకి ఏం లాభము మరి ఇది కనుగొన్న తర్వాత అంటే మనకు డ్రింకింగ్ వాటర్ రీసెర్చ్ మనకు చేసుకోవచ్చు అనమాట డ్రింకింగ్ వాటర్ మీద ఇంకా ఓషన్ రీసోర్సెస్ ఏమున్నాయి రీసోర్సెస్ ఏమున్నాయి అనే దాని మీద ఇంకా క్లీన్ ఎనర్జీ మీద ఓకే ఇంకా బ్లూ ఎకానమీ మీద ఇవన్నీ కూడా మనము రీసెర్చెస్ అనేవి ఈ సముద్రాయన్ మిషన్ల నుంచి చేసుకోవచ్చు అనమాట ఓకే సో అంతేకాకుండా మనకు యూఎన్ ఏం చేసిందంటే ఈ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ థర్టీ ఈ డికేడ్ ఏదైతే ఉందో ఈ పది సంవత్సరాలు కూడా ఓషన్ సైన్సెస్ ఫర్ సస్టైనబుల్ డెవలప్మెంట్కి డెడికేట్ చేసిందనమాట డిక్లేర్ చేసిందనమాట ఈ ఇయర్ అనేది ఈ ట్వంటీ ట్వంటీ వన్ నుంచి థర్టీ వరకు కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ ఆఫ్ ఓషన్ సైన్సెస్ చేయాలి అని మనకు సస్టైనబిలిటీ ఓషన్ సస్టైనబిలిటీ గురించి యూఎన్ డిక్లేర్ చేసింది నెక్స్ట్ ల్యాండ్ సబ్సిడెన్స్ సబ్సిడెన్స్ అంటే ఏంటి కుంగిపోవటం అని చెప్తాము ఓకే సో ల్యాండ్ సబ్సిడెన్స్ అంటే ఏంటి ల్యాండ్ కుంగిపోతుంది అని సో ల్యాండ్ కుంగిపోతుంది అంటే మనం ఏం చెప్పచ్చు రకరకాలుగా మనం చెప్పచ్చు అందులో ఒకటి ల్యాండ్ స్లైడ్స్ ఇలా మనం చూసినా చూసామా ఇదేంటి ఒక ల్యాండ్ స్లైడ్ అనమాట ఇక్కడ చూడండి హైవేస్ ఉన్నాయి ఓకే ఈ ఇదేంటంటే ఇది ఉత్తరాఖండ్ ఈ హైవేస్ పైకి ఇలా ల్యాండ్ పడిపోయింది సో మళ్ళీ సబ్సిడెన్స్ ఎలా అవుతుంది ఈ ల్యాండ్ ఎలా కుంగిపోతుంది అని మనకు ఒకసారి క్వశ్చన్ వస్తే ఫర్ సపోజ్ రెండు ల్యాండ్లు ఉన్నాయి ఇక్కడ ఇక్కడ ఇల్లులు ఉన్నాయి ఓకే ఉన్నాయి ఓకే ఒక ఒకదాని కిందేమో వాటర్ ఉందనమాట ఇంకొక దాని కిందేమో వాటర్ లేదు సో ఇప్పుడు ఏమవుతుంది ఎక్కడైతే ఈ వాటర్ లేదో అదేమవుతుంది ఇలా కుంగిపోతుందనమాట అంటే వాటర్ మాయమైపోయింది సో కింద ఏంటి ఎంటీ స్పేస్ ఖాళీగా ఉన్నప్పుడు ఏమవుతుంది ఆ స్పేస్ని ల్యాండ్ ఆక్యుపై చేస్తుంది ఆ ల్యాండ్ ఆక్యుపై చేసేదాన్ని ఏమంటాం దీన్ని మనము సబ్సిడెన్స్ అంటామన్నమాట దీన్ని మనము ల్యాండ్ సబ్సిడెన్స్ అంటాము సో అర్థమైంది అనుకుంటా ఈ సబ్సిడెన్స్ అనేది ఇప్పుడు ఏంటంటే ఇది ఒక గ్లోబల్ ప్రాబ్లం అనమాట సో ట్వంటీ ఫార్టీ కంతా ఏంటంటే ఎయిట్ పర్సెంట్ ఆఫ్ ఈ వరల్డ్ ల్యాండ్ ఏదైతే ఉందో సర్ఫేస్ అది ఎఫెక్ట్ అవుతుంది ఇలా ల్యాండ్ సబ్సిడెన్స్ అవుతుంది ఇలా భూమికి ఉంగిపోతుంది అని చెప్తున్నారు సో దాంట్లో ఏంటి ట్వంటీ వన్ పర్సెంట్ మేజర్ సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్రాస్ ద గ్లోబ్ వన్ పాయింట్ టూ బిలియన్ పీపుల్ దీన్ని ఎఫెక్ట్ అవుతారు అని చెప్తున్నారనమాట మనం ఒకసారి కాజెస్ చూద్దాము న్యాచురల్ కాజెస్ ఏంటి మ్యాన్మేడ్ కాజెస్ ఏంటి అని నేచురల్ కాజెస్ కింద మనం చూసినట్లయితే న్యాచురల్ ఈవెంట్స్ లైక్ ఈ అర్త్క్వేక్ కానీ సాయిల్ కాంపాక్షన్ కానీ సాయిల్ ఎరోజన్ ఈ సింక్ హోల్ ఫార్మేషన్ ఇవన్నీ కూడా ఏంటి మనకు నేచురల్ కాజెస్ అనమాట మరి మ్యాన్మేడ్ కాజెస్ ఏంటి అని చూసినప్పుడైతే ఈ రిమూవల్ ఆఫ్ వాటర్ అంటే ఈ బోర్వెల్స్ వేస్తారు కదా బోర్లు వేసి తీయడము ఇంకా ఆయిల్ తీయడము న్యాచురల్ గ్యాస్ తీయడము అంటే మైనింగ్ చేయడము మినరల్ రిసోర్సెస్ మైనింగ్ చేయడము సో వీటి వల్ల ఈ మైనింగ్ యాక్టివిటీస్ వీట వీటన్నిటి వల్ల ఏమవుతుంది వీళ్ళు భూమిని డిస్టర్బ్ చేస్తున్నారు సో హార్మోనీని ఇలా డిస్టర్బ్ చేస్తున్నారు ఇక్కడ చూడండి ఈ రెండు సిటీస్లోనూ రెండు ఒకటే ప్రాంతం అనుకోండి ఇక్కడ బోర్ వేసి వాటర్ అన్ని పైకి లాగేశారు సో వాటర్ అంతా వాడుకున్నారు వాటర్ లేదు వెళ్ళిపోయింది ఇంకేముంది இக்கட <coughs> ఇక్కడ చూసినట్లయితే ఖాళీగా ఉందనమాట సో ఖాళీగా ఉన్నప్పుడు ఏమైంది ఇలా భూమి కుంగిపోయింది వాటర్ లేక అక్కడ సో మనం ఇక్కడ యూఎస్ జువాలజికల్ సర్వే వాళ్ళు ఏం చెప్పారంటే ఎయిటీ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే ఉందో సబ్సిడెన్స్ ఎందుకు జరుగుతుందంటే ఎక్సెస్ గ్రౌండ్ వాటర్ ఎక్స్ట్రాక్షన్ వల్ల అంటే ఈ బోర్వెల్స్ వేసి ఈ గ్రౌండ్ వాటర్ లెవెల్ని ఏదైతే గ్రౌండ్ వాటర్ టేబుల్ లెవెల్ ఉంటుందో దాన్ని తీసేయడం వల్లనే ఇలా జరుగుతుంది అని చెప్పారనమాట ఎగ్జాంపుల్ మనం చూసినట్లయితే రీసెంట్ ఎగ్జాంపుల్ మనకి ఏం జరిగింది ఉత్తరాఖండ్లో జోషిమట్ ఉంది కదా ఆ జోషిమట్ దగ్గర మనకు ఈ ల్యాండ్ ఉత్తరాఖండ్లో జోషిమట్ సో జోషిమఠ్లో ఏమైంది ఇలా ల్యాండ్ సబ్సిడెన్స్ అయింది సో ఇది కూడా ఎప్పుడైందంటే అక్కడ ఏం జరిగిందంట హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేశారు ఇంకా టన్నల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్ట్ చేశారు వీటి వల్ల అక్కడ ల్యాండ్ సబ్సిడెన్స్ అనేది జరిగింది సో దిస్ ఈజ్ ల్యాండ్ సబ్సిడెన్స్ ఎగ్జాంపుల్ మీరు తీసుకోవాలనుకుంటే ఉత్తరాఖండ్ జోషిమట్ ని తీసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ సో ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సెస్ అంటే ఏంటి మనకు ఇది ఇండియా కండక్ట్ చేసిందనమాట ఇది ఒక యాన్యువల్ ఈవెంట్ అని చెప్తాము సో ఇదేంటంటే వాటర్ బర్డ్స్ అంటే ఏవైతే ఈ వెట్ల్యాండ్స్ ఓకే వెట్ల్యాండ్స్ ఉంటాయో ఆ వెట్ల్యాండ్స్లలో ఏ బర్డ్స్ వచ్చి మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోతున్నాయి లైక్ మనకి ఇప్పుడు కొల్లేరుకి ఎలా వస్తాయి అలా మైగ్రేట్ అయ్యి వెళ్ళిపోయే బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆ సెన్సెస్ని అవి ఎన్ని ఉన్నాయి ఎన్ని ఉన్నాయి రావట్లేదు ఎన్ని వస్తున్నాయి ఎన్ని రావట్లేదు సంఖ్య పెరిగిందా తగ్గిందా అనే దాని గురించి ఈ సెన్సస్ అనేది చెప్తుందనమాట సో ఈ స్పీసీస్ మనం ఒకసారి చూసినట్లయితే మ్యాగ్ దేని గురించి మాట్లాడుతుంది మైగ్రేటరీ బర్డ్స్ గురించి అంటే లోకల్ బర్డ్స్ ఏవైతే ఎండమిక్ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడట్లేదు ఇదేంటి మైగ్రేటరీ బర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మాట్లాడుతుంది అనమాట ఓకే అసలు ఈ సర్వే కండక్ట్ చేసింది ఎందుకు కాండక్ట్ చేశారు మరి మేజర్గా మనకు రీ ఏం రీజన్ ఉంది దీనికి వెనకల అంటే ఎలపూజా రీజియన్లో అలపూజ మనకు కేరళ దగ్గర ఉంటుంది కదా ఆ ఎలపూజా రీజియన్లో ఏంటంటే డక్ వాటర్ డక్స్ అంటాము ఓకే వాటర్ డక్స్ ఓకే ఆ డ వాటర్ డక్స్ సంఖ్య ఏదైతే ఉందో అది చాలా డ్రాస్టికల్గా పడిపోయిందంట సో అది పడిపోవడం వల్ల ఈ ఏదైతే వరల్డ్ ఏషియన్ వాటర్ బర్డ్ సెన్సస్ ఉందో ఇందులో మనకు ఇది తెలిసింది సో ఇదేంటి మనకు సర్వే కండక్ట్ చేస్తుందన్నమాట ఈ సెన్సెస్ సో ఇది మనం ఓవరాల్గా మనం చూసినట్లయితే ఎవరెవరు చేస్తారు దీన్ని బాంబే నేషనల్ హిస్టరీ సొసైటీ వాళ్ళు అండ్ ల్యాండ్స్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇద్దరు కలిసి దీన్ని చేస్తారనమాట ఓకే ఈ బిఎన్హెచ్ఎస్ ఏదైతే ఉందో ఓకే ఈ బిఎన్హెచ్ఎస్ మనం చూసినట్లయితే ఎక్కడుంది ఇది బిఎన్హెచ్ఎస్ బాంబే నేషనల్ హిస్టరీ సైన్సెస్ సో పేర్లో ఉంది మనకు బాంబే నేషనల్ హిస్టరీ ఆఫ్ సొసైటీ ఓకే సో మేజర్ స్పీసీస్ ఏంటి ఈ స ఈ సెన్సెస్లో మనకు తెలిసిందంటే డక్స్ స్పీషీస్ అనేవి బాగా మిస్ అయ్యాయంట సో డక్స్ స్పీషీస్ అనేవి బాగా మనకు రావట్లేదు మైగ్రేషన్లో నార్థర్న్ షోలర్ ఒకటి కామన్ టీలు ఒకటి యూరేజియన్ విగ్జిన్ ఒకటి ఈ త్రీ స్పీషీస్ కూడా మనకు చాలా తక్కువగా ఈసారి మైగ్రేట్ అయ్యాయి అసలు కనిపించట్లేదు అని ఈ సెన్సెస్లో తేలింది సో ఈ సెన్సెస్ ఎవరు చేస్తారు ఏ స్పీషిస్ మనకు రావట్లేదు ఇది మనము చూడాల్సింది గుర్తుపెట్టుకోవాల్సింది నెక్స్ట్ మనం చూసినట్లయితే ఇంకా ఏ స్పీషస్ మనకు న్యూస్లో ఉంది అని అడుగుతున్నారు న్యూస్లో మనం చూస్తే వైట్ టఫ్టెడ్ రాయల్ బటర్ఫ్లై ఇక్కడ చూడండి ఇక్కడ ఇది మనం చూసినట్లయితే ఇది మనకు ఏదో రెగ్యులర్గా ఉన్నట్లే అనిపిస్తుంది ఇది కానీ ఇక్కడ చూడండి ఈ త్రీ ఉన్నాయి కదా ఇవి ఇవి కొంచెం యూనిక్ అనమాట ఓకే సో ఇదేంటంటే మనకు చాలా రోజుల తర్వాత ఇది కనిపించింది ఓకే ఈ కేరళలో మనకు చాలా రోజుల తర్వాత చాలా సంవత్సరాల తర్వాత ఇది మనకు కనిపించింది అనమాట నెక్స్ట్ గ్రేటర్ స్కోప్ అంటాం ఇది ఒకటి డగ్ స్పీషెస్ అనమాట ఇదేంటి ఆఫ్టర్ నైంటీ ఇయర్స్ ఇది మళ్ళీ కనిపించిందంట సో తొంభై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇది కనిపించింది సో గ్రేటర్ స్కోప్ అండ్ వైట్ టఫ్టెడ్ రాయల్ బటర్ఫ్లై గేటర్ స్కోప్ అంటే ఏంటి అని అడగచ్చు అది ఏంటి బటర్ఫ్లైయా అని లేకుంటే డీరా లేకుంటే మంకియా అంటే ఏంటి అని అది ఒక డక్ స్పీషిస్ ఇది మనకు ఎక్కడ కనిపించింది లోక్తల్ లేక్ మణిపూర్ దగ్గర నైన్ ఇయర్స్ తర్వాత మళ్ళీ కనిపించింది నెక్స్ట్ నీలా కురింజీ నీలా కురింజీ ఈజ్ ద ఫేమస్ నీలా కురింజి ఫ్లవర్స్ మనం ఎక్కడ చూస్తాము ఇవి వెస్టర్న్ గార్డ్స్ దగ్గర చూస్తాము సో ఈ నీలా కురింజి ఫ్లవర్స్ గురించి మనం చెప్పినట్లయితే వెస్ట్రన్ ఘాట్స్లో ఇది కుంతి రివర్ ఏదైతే ఉందో ఆ కుంతి రివర్కి దగ్గరలో మనకు ఈ ప్లాంట్స్ అనేవి చూస్తామన్నమాట ఈ వీటి స్పెషాలిటీ ఏంటంటే ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి ఇవి బ్లాజమ్ అంటే పువ్వులు ట్వెల్వ్ ఇయర్స్కి ఒకసారి ఇవి పువ్వులు పూస్తాయి కొన్ని అయితే సెవెన్ ఇయర్స్కి ఒకసారి కూడా పూస్తాయి కానీ పూచి అప్పుడే చచ్చిపోతాయి అనమాట అంటే ఆ పూచిన తర్వాత ఆ ఎండిపోయే టైంకి చెట్టు చెట్టు కూడా మొత్తం చనిపోతుంది మనం ఇవి ఎక్కడ చూస్తామంటే కేరళ సైలెంట్ వ్యాలీ నేషనల్ పార్క్లో ఇవి అబెండెంట్గా చూస్తామన్నమాట చాలా పిక్చర్స్ మూవీస్ ఇవి ఎక్కువగా ఇక్కడే తీస్తూ ఉంటారు మరి ఈ పాలినేషన్ ఎలా జరుగుతాయి అంటే బీస్ పాలినేషన్ ఏవైతే హనీ బీస్ ఉంటాయో ఆ హనీ బీస్ హనీ కోసం వస్తాయి ఈ చెట్ల ఫ్లవర్స్లో నుంచి హనీ కోసము అలా ఇవి స్పోర్స్ని తీసుకెళ్ళి ట్రాన్స్మిట్ చేస్తాయి అనమాట జర్మినేట్ అన్నమాట ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలోకి సో మనం ఇది ఎందుకు చెప్పుకుంటున్నామంటే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ మనకు నైన్టీన్ సెవెంటీ టూ ప్రొటెక్షన్ యాక్ట్ ఉంది కదా అందులో షెడ్యూల్ త్రీలో ఈ ప్లాంట్ని ఇంక్లూడ్ చేసిందట షెడ్యూల్ త్రీలో ఎప్పుడో నీలా గురించి ప్లాంట్ మనము చూస్తాము సో ఒకసారి షెడ్యూల్స్ కింద మనం చూసినట్లయితే షెడ్యూల్స్ మనకి ఎన్ని ఉన్నాయి వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కింద టోటల్గా మనం చూసినట్లయితే ఫోర్ షెడ్యూల్స్ ఉన్నాయి షెడ్యూల్ వన్ టూ త్రీ ఫోర్ ఉన్నాయి ఫస్ట్ వన్ ఏంటి యానిమల్స్ ఏవైతే హై రిస్క్ ప్రొటెక్షన్ కావాలో హై ప్రొటెక్షన్ వాటిని మనము షెడ్యూల్ వన్లో పెట్టాము షెడ్యూల్ టూలో ఏంటి సమ్ లెస్ ప్రొటెక్షన్ ఉండేదాన్ని మనము షెడ్యూల్ టూలో పెట్టాము నెక్స్ట్ షెడ్యూల్ త్రీలో ఏంటి ప్రొటెక్షన్ ఫర్ ప్లాంట్స్ ప్లాంట్స్ ప్రొటెక్షన్ ప్లాంట్స్ స్పీషిస్ కోసం మనము షెడ్యూల్ త్రీ పెట్టాము నెక్స్ట్ షెడ్యూల్ ఫోర్లో ఏమున్నాయి అంటే ఇందులో స్పెసిమెంట్స్ ఏవైతే మనకు ఐయూసీఎన్ లిస్ట్లో ఉన్నాయో ఆ స్పెసిమెంట్స్ అన్ని కూడా మనము షెడ్యూల్ ఫోర్లో పెట్టాము సో ఇలా మనకు ఏముంది వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూలో ఇలా షెడ్యూల్స్ ఉన్నాయన్నమాట సో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్లో మనం ఏమేమి చూస్తాము యానిమల్స్ చూస్తాము బర్డ్స్ చూస్తాము ప్లాంట్స్ చూస్తాము సో ఎలా మనము వీటికి ఎన్విరాన్మెంటలీ మనము సెక్యూరిటీని ప్రొవైడ్ చేయొచ్చు ఎకలాజికల్ బ్యాలెన్స్ ఎలా చేయొచ్చు ఓకే ఎకలాజికల్ సెక్యూరిటీ అనేది మనకు ఈ యాక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తుంది అనమాట వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ సో నీలా కురింజీ ప్లాంట్ ఎక్కడుంది ఇప్పుడు షెడ్యూల్ త్రీలో ఉంది నెక్స్ట్ మున్రో తుర్తు ఐలాండ్ ఇది ఎక్కడ ఉంది మనకు అంటే కేరళ దగ్గర ఉందన్నమాట ఇక్కడ చూడండి ఓకే ఇది మనకు కేరళ దగ్గర మున్రో ఐలాండ్ ఇంకా అష్టముడి లేక్ ఉంది ఇక్కడ సో ఈ ఐలాండ్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే ఐలాండ్ స్ట్రింక్ అయిపోతుందనమాట సో ల్యాండ్ ఏదైతే ఉందో ఆ ల్యాండ్ మాస్ అనేది స్ట్రింక్ అయిపోతుంది చూసినట్లయితే థర్టీ నైన్ పర్సెంట్ ఇప్పుడు మనకు రెండు డికెట్స్ అంటే మనము ట్వంటీ ఇయర్స్లోనే థర్టీ నైన్ పర్సెంట్ ఆఫ్ ల్యాండ్ని లాస్ అయిపోయామనమాట సో దీన్ని బట్టి ఏం చెప్పచ్చు మనము సీ లెవెల్ అనేది రైజ్ అవుతుంది అనేది మనం చెప్పచ్చు సో సీ లెవెల్ ఎందుకు రైజ్ అవుతుంది అంటే మనము గ్లోబల్ వార్మింగ్ వల్ల మనకు సీ లెవెల్ రైజ్ అవుతుంది సో ఏ ఐలాండ్ మనకు ఇలా స్ట్రింక్ అవుతుంది థర్టీ నైన్ ల్యాండ్ మార్క్స్ ఏది లాస్ అయింది అనేది మనం చూసినట్లయితే మున్రో ఐలాండ్ అని చెప్తాము సో ఇది స్టడీ ఎవరు చేశారు నేషనల్ సెంటర్ ఫర్ అర్త్ సైన్సెస్ వాళ్ళు దీన్ని స్టడీ చేశారు సో దేనివల్ల ఇది స్ట్రింక్ అవుతుంది అని మేజర్ రీజన్ చెప్పినట్లయితే ఆంథ్రపోజెనిక్ ఇంటర్వెన్షన్స్ అంటే మనుషులే దీన్ని స్ట్రింక్ చేస్తున్న మనుషుల వల్లనే ఇది అవుతుంది ఇలా అని ఆంథ్రపోజెనిక్ అంటే మనిషి హ్యూమన్ మేడ్ కాజెస్ అనమాట సో ఈ ఐలాండ్ని మనం ఎక్కడ చూస్తాం కాన్ఫిడెన్స్ ఉంటే అష్టముడి లేక్ అండ్ కల్లదా రివర్ ఇన్ కేరళ దగ్గర మనం చూస్తాము సో నెక్స్ట్ ఈ ఐలాండ్ సబ్సిడెన్స్ ఎప్పటి నుంచి మనకి బిగిన్ అయింది ఎప్పటి నుంచి ఇది స్టార్ట్ అయిందంటే తెన్మల డ్యామ్ కన్స్ట్రక్షన్ నుంచి అనమాట సో ఈ తెన్మల డ్యామ్ కల్లంద ఇరిగేషన్ ప్రాజెక్టు మీద ఈ డ్యామ్ని కట్టడం జరిగింది ఈ డ్యామ్ కట్టినప్పటి నుంచి ఈ ఏదైతే ఐలాండ్ ఏదైతే ఉందో అది ష్రింక్ అయిపోవడం స్టార్ట్ అయిందన్నమాట ఓకే ఇది మున్రో ఐలాండ్ నెక్స్ట్ హవాయి కిలాదు కిలావు ఓల్కెనో అని చెప్తాం సో హవాయిలో ఏంటి కిలావో ఓల్కెనో ఇక్కడ చూడండి మ్యాప్ సో ఎక్కడుంది ముందు మనకు హవాయి ఎక్కడుంది ఇక్కడ ఇది చూసినట్లయితే ఇదేంటి మనకు నార్త్ అమెరికా ఈ కింద సౌత్ అమెరికా సో నార్త్ అమెరికాకి వెస్ట్ సైడ్లో మనం చూసినట్లయితే ఇక్కడ హవాయి అని ఐలాండ్స్ ఉన్నాయి ఈ హవాయి ఐల్యాండ్స్ ఇంకా మనం చూసినట్లయితే వన్ టూ త్రీ ఫోర్ ఐలాండ్స్ ఉన్నాయి ఓకే ఇది మనకు యూపీఎస్సీలో కూడా క్వశ్చన్ వచ్చింది ఇది ఎలా అంటే ఈస్ట్ నుంచి వెస్ట్ వరకు ఈ ఐలాండ్స్ని ఎలా మ్యాచ్ ఎలా పేర్ చేయాలి అని సో ఇక్కడ చూడండి హవాయి మనకు ఈస్ట్లో ఉంటుంది ఈ ఈస్ట్లో ఉండే ఐలాండ్ ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ కిలావు షీల్డ్ ఓల్కెనో అనేది మనం ఇక్కడ చూస్తాము ఇక్కడ ఏమైందంటే ఇది ఓల్కెనో ఒరప్షన్ ఎరప్షన్ అనేది జరిగిందంట ఓకే సో ఈ ఎరప్షన్ అనేది మరి లో విస్కాసిటీ అనమాట సో లో విస్కాసిటీతో అంటే తిక్కుగా లేదు లావ్ అనేది కొంచెం తక్కువ విస్కాసిటీతో మనము వెళ్ళింది చూస్తాము ఓకే సో హవాయి యూఎస్ఈలో ఉండే ఈ ఎనిమిది ఏవైతే ఐలాండ్స్ ఉన్నాయో ఆ ఎనిమిది దాంట్లో ఇది ఒకటి చెప్తాము ఇంకొకటి కురిక్ ఐలాండ్ అని కూడా ఇంకొకటి చెప్తాము ఈ కురిక్ ఐలాండ్లో కూడా మనము వోల్కెనోస్ చూస్తామన్నమాట టోటల్గా మనం ఇక్కడ చూసినట్లయితే ఎయిట్ వోల్కెనోస్ ఉన్నాయి హవాయిలో ఓకే సో మనం రీసెంట్గా ఏదైతే ఇంకొక వర్డ్కైనా ఎరప్షన్ జరిగింది అదేంటి ఒకసారి గుర్తు చేసుకుంటే ఐస్లాండ్ అనమాట ఐస్లాండ్ మనకు ఇప్పుడు కరెంట్లీ కూడా అది ఎరప్షన్ జరుగుతుంది సో ఈ ఐస్లాండ్ ఏదైతే ఉందో అది మనకు క్యాపిటల్ రీజియన్ ఓకే రీజిక్ స్పెల్లింగ్ అయితే ఇదే దీన్ని ఎలా పలుకుతారో నాకు తెలియదు ఐస్లాండ్ వాళ్ళు సో ఇది కొంచెం పలకడానికి కష్టంగా ఉంది సో ఇట్స్ అ పెనెన్సులా ఓకే పెనెన్సులా ఇదేమైందంటే అక్కడ గ్రిండార్విక్ అనే గ్రీన్ డార్విక్ ఓకే గ్రీన్ డార్విక్ అనే ఒక టౌన్ ఉందంట సో ఈ టౌన్కు దగ్గరలో ఈ ఐస్లాండ్ ఏదైతే ఓల్కెనో ఉందో అది ఎరప్ట్ అయిందంట సో ఇది ముందుగానే వీళ్ళకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చింది సైంటిస్టులకి అక్కడ ఉన్న అథారిటీస్కి వాళ్ళు ఏం చేశారు ఈ టౌన్ అంతా కూడా ఖాళీ చేయించారనమాట ఓకే సో ఈ టౌన్ని కానీ మీరు ఒకసారి చూసినట్లయితే ఇప్పుడు మనము ట్వంటీ ట్వెల్వ్ మూవీ ఏదైతే ఉందో అందులో ఎలా రోడ్స్ అన్నీ ఎలా చీలిపోతాయో అలా ఈ టౌన్ అంతా కూడా చీలిపోయింది సీ ఇట్స్ అ ఫోర్స్ ఆఫ్ నేచర్ సో మనకు ఒకవేళ ఎగ్జామ్లో క్వశ్చన్ అడిగినా కూడా హై ఈ హవాయిలో మనము చూసినట్లయితే ఈ దీని పేరు ఓల్కెనో పేరు నెక్స్ట్ ఐస్లాండ్లో మనము ఏ టౌన్ ఏ టౌన్ ని వెకెట్ చేపించారంటే అది గ్రిన్ డార్ విక్ గ్రిన్ డార్ విక్ అనమాట ఆ టౌన్ పేరు ఓకే ఈ హవాయి ఐలాండ్ ఏదైతే ఉందో అసలు ఐలాండ్ అంటేనే మనము ఎలా ఫామ్ అవుతాయి ఐలాండ్స్ ఐలాండ్స్ మనకు ఏవైతే వోల్కానిక్ ఎరప్షన్స్ ఉంటాయో ఆ వల్కానిక్ అరప్షన్ ఏమవుతుంది మ్యాగ్మా బయటకు వస్తుంది కదా ఆ మ్యాగ్మా బయట ఏదైతే టెంపరేచర్ కూల్ డౌన్ అయిపోయి ల్యాండ్ మాస్టి ఫామ్ చేస్తుంది సో ఇలా మనకు ఫామ్ అయింది ఏంటి ఫిఫ్ ఈ హవాయి ఐలాండ్స్లో ఫిఫ్టీ వన్ పర్సెంట్ ల్యాండ్ ఏదైతే ఆల్రెడీ ఉందో అది ఈ వల్కాస్ వల్లే ఫామ్ అయిందంట నెక్స్ట్ సియోమ్ రివర్ సీఎం రివర్ మనం ఎక్కడ చూస్తామంటే ఈ ఇక్కడ అరుణాచల్ ప్రదేశ్ దగ్గర చూస్తాము సో ఇదేంటి బ్రహ్మపుత్ర రివర్ యొక్క ట్రిబ్యూటరీ అని చెప్తాం వన్ ఆఫ్ ద ట్రిబ్యూటరీ సో దీని మీద ఏం చేస్తున్నారంటే మన డిఫెన్స్ మినిస్టర్ వాళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాజెక్ట్ని అనౌన్స్ చేశారనమాట అది ఒక సీఎం బ్రిడ్జ్ అంటాము సో సీఎం బ్రిడ్జ్ అనేది ఒకటి కట్టాలి అని వీళ్ళు డిసైడ్ చేశారు ఇదేంటంటే లార్జెస్ట్ రివర్ అనమాట ఇక్కడ వెస్ట్ సియాంగ్ డిస్టిక్ ఆఫ్ అరుణాచల్ ప్రదేశ్లో ఒకసారి ఇక్కడ మనం చూసినట్లయితే అరుణాచల్ ప్రదేశ్ సో దిస్ ఇస్ సిఎం రివర్ దీనిపైన ఒక బ్రిడ్జ్ కట్టాలి సో సిఎం రివర్ మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ బ్రిడ్జ్ కడుతున్నారు కాబట్టి అండ్ ప్లస్ ఇంకొకటి ఏంటి సిఎం రివర్ దేని ట్రిబ్యూటరీ అని మనకు ఒకసారి అడిగితే బ్రహ్మపుత్ర రివర్ కి ఒక ట్రిబ్యూటరీ అని చెప్తాము ఇది ఎక్కడ ఆర్జన్ అవుతుందంటే ఇది మనకు టిబెట్ లో ఆర్జన్ అవుతుంది நெக்ஸ்ட் வன் கெல்ப் ஃபாரெஸ்ட் கெல்ப் ஃபாரெஸ்ட் அண்ட் ஏன் அந்த ఫారెస్ట్ అంటే అడవి అదే అడవి మనకు ఏ సముద్రం లోపలనో ఓకే ఏ ఏమంటాము లేక్స్ లోపలనో మనకు అదే ఉంటే ఇలా మనం చూసినట్లయితే వీటిని మనము కెల్ప్స్ అంటాం అనమాట ఇవి ఫుడ్లో కూడా బాగా ఎక్స్టెన్సివ్గా యూజ్ చేస్తారు ఫుడ్లో చాలా మంచిది ఎస్పెషల్లీ దీంట్లో ఏంటంటే అయోడిన్ ఉంటుంది అండ్ పొటాషియం ఉంటుంది ఓకే పొటాషియం ఉంటుంది ఈ అయోడిన్ లెవెల్స్ ఏదైతే ఉంటుందో ఈ అయోడిన్ అనేది బాగా థైరాయిడ్కి సంబంధించిన ఏవైతే ఇష్యూస్ ఉంటాయో ఈ కెల్ప్ అనేది ఫుడ్లో తీసుకుంటారు అనమాట ఈ థైరాయిడ్కి సంబంధించిన ఇంబ్యాలెన్సెస్ ఏవైతే ఉన్నాయో అది బాగా కరెక్ట్ చేస్తుంది అంతేకాకుండా ఈ కెల్ప్ అనేది మనము డయాబెటీస్ని తగ్గించుకోవడానికి కూడా వాడతాం అనమాట ఫుడ్లో సో మరి ఈ కెల్ప్ ఫారెస్ట్లో మనం ఎక్కడెక్కడ చూస్తామంటే ఇది మనము కూల్ అండ్ రిచ్ షాలో వాటర్స్లో మనం చూస్తామన్నమాట నియర్ టు షోర్స్ ఇవి సముద్రం మధ్యలో ఉండవు నియర్ టు షోర్స్ ఎప్పుడైనా మీరు బీచ్ దగ్గరికి వెళ్తే అలా మనకు కొన్ని చెట్లు మొక్కలు అలా కొట్టుకొచ్చినట్లు కనబడుతూ ఉంటాయి అనమాట ఈ వడ్డులో అవి ఉంటే మనము ఈ కెల్ప్ ఫారెస్ట్ అని చెప్తాము ఓకే ఎంత ఫీట్లో మనం ఇవి చూస్తాము అంటే డీపర్ అండ్ ఫార్టీ నైన్ నుంచి వన్ థర్టీ వన్ మీటర్ ఫీట్ వరకు కూడా మనము ఈ ఫారెస్ట్లను గ్రో అయ్యేది చూస్తామన్నమాట సో ఇంకా మనం ఏంటి ఇది ఇల్లు లాగా కూడా అనమాట ఏవైతే చేపలు ఉంటాయో అక్కడ గ్రీన్ ఆల్గే కానీ ఇంకా ఫిషెస్ కానీ ఇన్వర్టిబ్రిడ్స్ ఏవైతే ఉంటాయో వాటి అన్నిటికి కూడా ఇవి ఒక హ్యాబిటాట్ని ప్రొవైడ్ చేస్తాయి అనమాట మరి మనం ఎకనామికల్గా దేని దేనికి వాడుకుంటామంటే బైండింగ్ ఏజెట్స్ ఇన్ ఐస్ క్రీమ్స్లో సీరియల్స్లో ర్యాంచ్ డ్రెస్సింగ్ ఇంకా యోగ టూత్పేస్ట్ లోషన్స్ వీటన్నిటికి కూడా మనము ఈ కెల్ప్ అనేది యూజ్ చేస్తాము సో హెల్త్ బెనిఫిట్స్ కూడా మనకు కెల్పుతో చాలా ఉన్నాయి నెక్స్ట్ ఏథెనాల్ సో మనం ఈ కెల్పులో ఏం గుర్తుపెట్టుకోవాలి ఇది ఎక్కడ పెరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే షేలో వాటర్స్ ఓకే కూల్ షెలో వాటర్స్ ఏ హైట్లో పెరుగుతుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాల్సింది కెల్ప్ వాటర్స్ కెల్ప్ ఫారెస్ట్ నెక్స్ట్ వన్ ఇథెనాల్ బ్లెండింగ్ ఇథెనాల్ బ్లెండింగ్ అంటే ఏంటి అంటే ఇప్పుడు ఒక క్రాప్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ చూడండి సో ఇక్కడ ఒక క్రాప్ ఉంది ఈ క్రాప్ ఏంటి ఇక్కడ షుగర్ కేన్ ఉంది ఇక్కడ షుగర్ కేన్ ఉండొచ్చు లేకుంటే ప్యాడీ ఉండొచ్చు మేజ్ ఉండొచ్చు ఏదైనా సమ్ గ్రేన్స్ ఉండే క్రాప్ ఏదైనా ఉండొచ్చు సో ఈ క్రాప్ని తీసుకెళ్లి ఏం చేస్తారు ఒక స్టోరేజ్ హౌస్లో పెడతారనమాట స్టోరేజ్ హౌస్లో పెట్టి ఏం చేస్తారంటే ఫర్మెంట్ చేస్తారు వాటిని వాటిని కుల్ల ఫర్మెంట్ చేసి ఏం చేస్తారు కుళ్ళిపోయిన తర్వాత వాటిని ప్యూరిఫికేషన్ ప్రాసెస్కి తీసుకెళ్తారు ఆ ప్యూరిఫికేషన్లో ఏం చేస్తారంటే ఈ ఏదైతే ఈ ఇథనాల్ ఉంటుందో ఆ లిక్విడ్ని అంతా కూడా కలెక్ట్ చేస్తారు దాన్ని మనం ఏమంటాము ఇథనాల్ అంటాము సో ఈ ఇథనాల్ని ఏం చేస్తారంటే పెట్రోల్తో బ్లెండ్ చేస్తారన్నమాట బ్లెండింగ్ ఇథనాల్ బ్లెండింగ్ టాపిక్లో ఉండేది బ్లెండింగ్ అంటే కలపటం అనమాట సో ఇథనాల్ పెట్రోల్తో బ్లెండ్ చేసి ఏం చేస్తారు ఈ బ్లెండింగ్ అయిన దాన్ని ఫ్యూయల్ అవుతుందనమాట అది ఫ్యూయల్గా మారుతుంది దాన్ని మనము ట్రాన్స్పోర్ట్ చేసి ఫ్యూయల్ స్టేషన్కి తీసుకెళ్తే అది ప్రజలు అనమాట సో ఈ ఈథనాల్ బ్లెండింగ్ ఒకసారి మనం చూసినట్లయితే ఇది ప్రాసెస్ అసలు మనము ఇండియాలో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఏదైతే క్రూడ్ ఆయిల్ ఉందో ఆ క్రూడ్ ఆయిల్ మనము బయట నుంచే అనమాట ఎయిటీ ఫైవ్ పర్సెంట్ క్రూడ్ ఆయిల్ మనం బయట నుంచి తెచ్చుకుంటాము సో కొంచెం మనము ప్యూరిఫై చేసి దీన్ని ఏం చేస్తామో మళ్ళీ బంగ్లాదేశ్ పక్క కంట్రీస్కి మనము ఎక్స్పోర్ట్ చేస్తామన్నమాట ఆయిల్ ఎక్స్పోర్ట్ చేస్తాము సో ఈ ఇలా మనం చూసినట్లయితే మనము ఎంత స్పెండ్ చేస్తున్నాము అంటే మోర్ దాన్ ఫైవ్ హండ్రెడ్ బిలియన్ డాలర్స్ మనము యాన్యువలీ ఓన్లీ ఆయిల్కి క్రూడ్ ఆయిల్కి మనము స్పెండ్ చేస్తున్నాం అనమాట ఓకే సో ఈ క్రూడ్ ఆయిల్ మరి ఈ ఎథనాల్ బ్లెండింగ్తో మనం ఏం చేయొచ్చు ఈ ఏదైతే స్పెండ్ చేస్తున్నామో బయట కంట్రీస్కి మన యూఎస్డి పే చేస్తున్నామో అది కొంచెం తగ్గించుకోవచ్చు మనము సో ఇక్కడ చూడండి నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ వాళ్ళు మనకు ఈ నోటిఫై చేస్తుంది అనమాట గవర్నమెంట్ ఎప్పుడు టూ థౌజండ్ ఎయిటీన్లోనే ఏమని ట్వంటీ పర్సెంట్ ఇథనాల్ అనేది బ్లెండింగ్ చేయాలి ఎప్పటి వరకు ట్వంటీ థర్టీకి అంతా అది ఇది మనకు బ్లెండింగ్ అయిపోవాలి అని ఈ టార్గెట్ ఏమైందంటే చూడండి మూవ్ అయింది అనమాట ట్వంటీ ట్వంటీ ఫైవ్కి నుంచి ట్వంటీ సిక్స్ లోపలే మనము దీన్ని అచీవ్ చేసేస్తాము దీన్ని మనం ఏమంటామంటే ఈ ట్వంటీ అంటాం అంటే ఇథనాల్ ట్వంటీ పర్సెంట్ అనమాట దాన్ని ఈ ట్వంటీ అంటాము సో మనం దేని దేని నుంచి తీసుకోవచ్చు ఈ రిసోర్స్ మనము ఏ క్రాప్స్ నుంచి షుగర్ కేర్ నుంచి మేజ్ అండ్ వీట్ నుంచి తీసుకోవచ్చు సో ఈ ఇథనాల్ బ్లెండింగ్ ఏదో మంచిగానే ఉంది కదా కాన్సెప్ట్ బాగానే ఉంది మనకు పెట్రోల్ ఖర్చులు తగ్గుతాయి బయట నుంచి మనం ఇంపోర్ట్ చేసుకోవడం తగ్గితే మనకు ఆబ్వియస్గా మనకు కూడా రేట్ అనేది తగ్గుతుంది అనేది మనం కాన్సెప్ట్ తీసుకోవచ్చు ఇందులో కానీ ఇందులో ఒక డ్రాబ్యాక్ ఉంది ఆలోచించండి ఏం డ్రాబ్యాక్ ఉందో దీంట్లో మనం పండించే ఫుడ్ గ్రెయిన్స్ అంతా మనము ఇథనాల్కి దీనికే పంపించేస్తుంటే సో వరల్డ్ హండ్రెడ్ గ్లోబల్ హంగర్ ఇండెక్స్ ఓకే గ్లోబల్ హంగర్ ఇండెక్స్లో ఇండియా ర్యాంక్ ఎంత ట్వంటీ ట్వంటీ త్రీ మనం చూసినట్లయితే వన్ లెవెన్ అవుట్ ఆఫ్ వన్ ట్వంటీ ఫైవ్ కంట్రీస్ అనమాట సో మనం ఏంటంటే వర్స్ట్ పొజిషన్లో ఉన్నాము ఇప్పుడు కంపెనీస్ వచ్చి మేము ఎక్కువ పే చేస్తాము ఇప్పుడు మనకు మ్యాక్సిమం ఇండియాలో ఏంటంటే రాషన్ అనేది ఎలా జరుగుతుంది మనకు ఏదైతే పీడిఎస్ సిస్టమ్ ఉందో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము దీంట్లో ఏంటి వన్ రూపీ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్తో మనకు కేజీ బియ్యం అనేది ఇస్తున్నారు ఇప్పుడు ఒక కంపెనీ వచ్చి మేము ఎక్కువ డబ్బు ఇస్తాం మీకు మీరు అదేదో మాకే ఇవ్వండి అని ఒకవేళ అన్నారనుకోండి ఈ పీడిఎస్ సిస్టమ్ ఏదైతే ఉందో దీని మీద ఎఫెక్ట్ అవుతుంది దీని మీద ఎఫెక్ట్ అయితే ఏమవుతుంది పూర్ పీపుల్ మీద ఎఫెక్ట్ అవుతుంది సో పూర్ పీపుల్ మీద ఎఫెక్ట్ అయితే మనకు హంగర్ ఇండెక్స్ అనేది ఇంకా కూడా పెరిగి పెరిగి వర్స్ట్ అవుతుంది సో ఇది మనము కొంచెం కేర్ఫుల్గా చూస్ చేసుకోవాలి ఫస్ట్ సపోజ్ ఒక టాపిక్ మనం డిస్కస్ చేసే ముందు దానికి లింక్డ్గా మనము ఏం చూడొచ్చు అనేది కూడా మనము చేస్తే కరెంట్ అఫేర్స్ని మ్యాక్సిమం కవర్ చేస్తామన్నమాట నెక్స్ట్ వన్ చూడండి ఫస్ట్ సింక్రనైజ్డ్ వల్చర్ సర్వే మనకు ఫస్ట్ టైము ఇండియాలో త్రీ స్టేట్స్ కలిసి ఏం చేశాయంట వల్చర్ సర్వే ఏదైతే ఉందో దాన్ని సింక్రనైజ్ చేశాయన్నమాట ఓకే అది ఎక్కడ మనకు వెస్ట్రాస్లో జరిగింది కేరళ తమిళనాడు అండ్ కర్ణాటక సో కేరళలో ఏమో వేనాడు తమిళనాడులో ఏమో మధుమలై కర్ణాటకలో ఏమో నాగర్ హోల్ అండ్ ఈ ప్లేస్లలో ఏంటి వల్చర్స్ని ఎక్కడ ఎన్ ఎంత ప్రాంతంలో ఏది ఎంత మొత్తంలో మనకు ఉన్నాయి అనేది ఈ సర్వే అనేది ఒకటి చేపట్టారనమాట సో మనం ఒకసారి ఈ సర్వే కానీ మనం చూసినట్లయితే అసలు మనం ఈ వల్చర్స్ని ఎందుకు సర్వే చేయాలి అవసరం ఏంటి మనకు చూసినట్లయితే వల్చర్స్ అనేవి ఏంటంటే మనకు న్యాచురల్ గార్బేజ్ కలెక్టర్స్ అనమాట ఓకే గార్బేజ్ కలెక్టర్స్ బట్ సపోజ్ అడవిలో ఏదైనా ఒక కుందేలు ఒక జింకును ఇంకేదైనా చనిపోయింది అనుకోండి పెద్ద అనిమల్ చనిపోయింది అనుకోండి ఈ వల్చర్స్ ఏం చేస్తాయి వాటిని తినేస్తాయి అనమాట వాటిని తినేసి అది అక్కడే ఉంటే అది కుళ్ళిపోయి డిసీజెస్ని స్ప్రెడ్ చేయొచ్చు కానీ ఇవేం చేస్తాయి వాటిని క్లియర్ చేస్తాయి ఎన్విరాన్మెంట్ ఏం చేస్తాయి క్లీన్ చేస్తాయి అనమాట సో దీనివల్ల ఏమైంది మనకు ఈ వల్చర్స్ అనేవి నేచర్కి ఎకోలాజికల్కి చాలా ఎంతగానో ఉపయోగపడుతున్నాయి అనమాట ఓకే సో ఒకవేళ అది క్లియర్ చేయలేదు అనుకోండి ఏదైనా జంతువు అక్కడ తినొచ్చు మళ్ళీ ఆ జంతువుని హ్యూమన్ తినొచ్చు అలా మనకు కూడా రోగాలు స్ప్రెడ్ అవ్వచ్చు అనమాట డిసీజెస్ స్ప్రెడ్ అవ్వచ్చు కానీ ఈ ఈ వల్చర్స్ ఏంటంటే రాస్టికల్గా వీటి నెంబర్ అనేది పడిపోతుంది సో వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ మనం చూసినట్లయితే ఇది డైక్లోఫెనాక్ డయాక్లోఫినాక్ అనేది మనకు ఇది ఒక మెడిసిన్ ఈ మెడిసిన్ని యానిమల్స్కి ఇస్తారనమాట యానిమల్స్ అంటే ఈ కౌజ్ బఫెలోస్ వీటికి ఇస్తారు ఫార్మర్స్ ఇస్తారు వీటికి ఏమైనా జబ్బు చేస్తే ఈ మెడిసిన్ ఇస్తారనమాట సో ఈ మెడిసిన్ వల్ల ఏమవుతుంది ఒకవేళ ఆవు చనిపోయింది అనుకోండి ఆవు ఎద్దు చనిపోయింది అనుకోండి ఈ వల్చర్స్ వచ్చి ఆ కార్కసెస్ అంటే ఆ ఏదైతే చనిపోయిన ఆ మృతదేహం ఉంటుందో దాన్ని వీళ్ళు తింటే ఏమైందంటే ఈ ఇవి కూడా చనిపోవడం స్టార్ట్ అయ్యాయి అనమాట ఇలా చాలా వందల కొద్ది వల్చెస్ అనేవి చనిపోయాయి సో వీటి వల్ల ఏమవుతుంది ఈ ఎకోలాజికల్ బ్యాలెన్స్ అనేది కూడా ఇంబ్యాలెన్స్ అవుతుంది ఓకే దానివల్లనే ఇలా మనకు సింక్రనైజ్డ్ సర్వే ఒకటి చేపడితే ఏం చేస్తు ఏం జరుగుతుంది దా వాటిని ఆ స్పీషిస్ని కాపాడుకోవడానికి మనకు హెల్ప్ అవుతుంది నెక్స్ట్ వన్ చూడండి మమాటస్ క్లౌడ్స్ సో మనము జాగ్రఫీలో క్లౌడ్స్ చదువుకున్నప్పుడు ఓకే మనము టైప్స్ ఆఫ్ క్లౌడ్స్ చదువుకున్నాము టైప్స్ ఆఫ్ క్లౌడ్స్లో ఏమేమి ఉన్నాయి మనకు క్యూములస్ అంట స్ట్రేటస్ అంట క్యూములో స్ట్రేటస్ అంట ఇంకా సిర్రస్ అంట ఓకే క్యూమ్యూలో నింబస్ అంట నింబస్ క్లౌడ్స్ అంట ఇలా మనకు రకరకాల క్లౌడ్స్ ఉన్నాయన్నమాట ఓకే సో ఈ క్లౌడ్స్ అన్నిటిలో మనం చూసినట్లయితే ఈ మమాటస్ క్లౌడ్స్ ఏవైతే ఉన్నాయో ఇవి చాలా ఉంటాయి ఉంటాయన్నమాట ఇక్కడ చూడండి ఇవి ఎలా ఉన్నాయంటే ఒక కాటన్ లైక్ పత్తి ఏదైతే ఉంటుందో లైక్ దూదిలాగా ఇలా ఇలా ఉన్నాయి కదా ఇవి చాలా రేర్గా ఫామ్ అవుతాయి అనమాట నాసా వాళ్ళు దీన్ని షేర్ చేశారనమాట ఈ పిక్చర్ను ఒకటి షేర్ చేశారు మిమాటస్ క్లౌడ్స్ మనకి ఇక్కడ కెనడా దగ్గర ఏర్పడ్డాయి ఒకసారి చూడండి అని సో అసలు క్లౌడ్ మనకి ఎలా ఫామ్ అవుతుంది ఎయిర్లో వాటర్ పేపర్ ఉంటుంది కదా ఎక్కడైతే వాటర్ పేపర్ బాగా అధికంగా ఉంటుందో అక్కడ ఏమవుతుంది వాటర్ డ్రాప్లెట్స్ అనేవి చిన్న చిన్నగా సస్పెండ్ అయ్యింది అనమాట ఆ చిన్న చిన్నగా సస్పెండ్ అయినవి ఒక ఫామ్ తీసుకుంటే వాటిని మనం ఏమంటాము క్లౌడ్ అని అంటాము అది మమాటస్ క్లౌడ్ నెక్స్ట్ చూడండి పింక్ డాల్ఫిన్ సో పింక్ డాల్ఫిన్ అనేది మనము ఈ ఫ్రెష్ వాటర్లో మాత్రమే దీన్ని చూస్తాము ఇది దీన్ని ఏమంటారంటే బోట్ అని కూడా పిలుస్తారంట మరి ఇవి ఎక్కడ ఉంటాయంటే అమెజాన్ రివర్ అండ్ ఓరింకో రివర్ మన దగ్గర మనము రివర్ వేసిన దగ్గర మనం చూస్తాము సో ఇది ఎక్కడ అది కూడా బొలీవియా బ్రెజిల్ కొలంబియా యోక్డోర్ గుయానా పేరు వెనిజువాలా సో అంతా కూడా మనకు సౌత్ అమెరికా దగ్గరే ఉన్నాయి ఇక్కడ మనము ఈ పింక్ డాల్ఫిన్ ని చూస్తాము సో ఫ్రెష్ వాటర్కి ఏంటంటే ఇది రిలేటివ్లీ అబండెంట్ ఇన్ ఫ్రెష్ వాటర్ సిటేషన్ ఇది పాపులర్గా మనం చూసిన పాపులేషన్ చూసినట్లయితే టెన్స్ ఆఫ్ థౌజండ్సే ఉన్నాయన్నమాట అంటే ఎక్కువగా లేవు వీటి మొత్తం అంత ఎక్కువగా లేదు మరి ఇండియాలో ఒకసారి డాల్ఫిన్స్ కానీ మనం చూసినట్లయితే ఇండియాలో ఏం డాల్ఫిన్స్ ఉన్నాయి మనం ఎలాగో పింక్ డాల్ఫిన్ గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఇండియాలో డాల్ఫిన్స్ గురించి కూడా డిస్కస్ చేద్దాం మనము గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అంటాం అనమాట మన దగ్గర ఉండేది ఓకే సో వీటిని మనము షెడ్యూల్ వన్లో పెట్టాము ఏంటంటే ఇవి మనకు ఎండేంజర్లో ఉన్నాయి సో అసలు డాల్ఫిన్ ఎలా మూవ్ అవుతుందంటే ఒక డాల్ఫిన్ ఏం చేస్తుందంటే సౌండ్ని రిలీజ్ చేస్తుంది అనమాట ఓకే దీన్ని ఏమంటామంటే అరుస్తుంది అది సౌండ్ మేక్ చేస్తుంది ఫర్ సపోజ్ ఇక్కడ ఒక కొండ ఉందనుకోండి ఇలా సౌండ్ని ప్రొడ్యూస్ చేసినప్పుడు ఏమవుతుంది ఇలా ఆ సౌండ్ ఇలా కొండకు తగిలి అది వెనక్కి వస్తుంది అనమాట దీన్నే మనము ఎక్కువ లొకేషన్ అంటాము దీన్ని ఈ ప్రాసెస్ని ఈ ఎక్కువ లొకేషన్ అయితే సౌండ్ని బట్టి అది ఆ సౌండ్ వేవ్స్ని ఫ్రీక్వెన్సీని తీసుకొని ముందర ఏ ఆబ్జెక్ట్ ఉంది ఏ సైజ్లో ఉంది ఏ షేప్లో ఉంది అనేది అది క్యాల్కులేట్ చేసి ఇలా మూవ్ అవుతుంది అనమాట సో డాల్ఫిన్ అనేది ఎక్కువ లొకేషన్తో అది మూవ్ అవుతుంది అనమాట ఓకే మరి ఇండియాలో స్పెసిఫిక్గా డాల్ఫిన్ కోసం మనకి ఏమైనా సాంచురీస్ ఉన్నాయా అంటే ఒకటి విక్రమ్ ఓకే విక్రమ్ శిలా శాంక్చురీ ఇది మనకు బీహార్లో ఉంది ఇంకొకటి హస్తినాపూర్లో ఉందనమాట హస్తినాపూర్లో ఇది యూపీలో ఉంది ఈ రెండు కూడా ఏంటి స్పెసిఫికలీ డాల్ఫిన్ సేవ్ చేయడానికి డాల్ఫిన్ డెడికేటెడ్ టు డాల్ఫిన్ శాంచురీస్ అనమాట సో మరి ఎక్కడెక్కడ చూస్తాము మరి ఇండియాలో మనం ఈ గ్యాంజెస్ అంటే గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ సో ఒకటి గ్యాంజెస్ పేరులో ఉంది గ్యాంజెస్ రివర్ డాల్ఫిన్ అండ్ బ్రహ్మపుత్ర ఈ రెండు రివర్స్లో మనము చూస్తాము ఏ ఏ స్టేట్స్లో మనం ఒకసారి చూస్తామంటే గ్యాంజీస్ రివర్ మనం ఎక్కడెక్కడ చూడొచ్చు ఓకే యూపీ బీహార్ వెస్ట్ బెంగాల్ ఇంకా అస్సాము ఓకే ఇంకా మనం జార్ఖండ్లో చూడవచ్చు నెక్స్ట్ ఒకవేళ ఇంకా ట్రిబ్యూటరీస్ మనం తీసుకున్నట్లయితే మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఇలా మనం ఓవరాల్గా మనం చూసినట్లయితే టోటల్ సెవెన్ స్టేట్స్లో మనము ఇలా మనము ఈ డాల్ఫిన్స్ని చూడొచ్చు ఈ రాజస్థాన్ మధ్యప్రదేశ్లో ఎందుకు వచ్చాయి ఇక్కడ ఏం అంత వాటర్ ఏముంది అని ఒకవేళ డౌట్ వస్తే చంబల్ రివర్ ఏదైతే ఉందో అది ఇక్కడ నుంచి పాస్ అవుతుంది సో అందులో నుంచి మనకు వీళ్ళకి కూడా డాల్ఫిన్స్ అనేవి ఉంటాయన్నమాట ఓకే సో ఇండియాలో మనం చూసినట్లయితే ఇండియా చుట్టుపక్కల ఏవైతే నేపాల్ అండ్ బంగ్లాదేశ్ ఉన్నాయో వాళ్ళ దగ్గర కూడా మనము డాల్ఫిన్స్ని చూస్తాం మన గ్యాంజెస్ డాల్ఫిన్ చూస్తాం నెక్స్ట్ సక్సెస్ ఆఫ్ ప్రాజెక్ట్ ఎలిఫెంట్ సి గవర్నమెంట్ ఏం చేసింది నైన్టీన్ నైన్టీ టూలో ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అనేది ఒకటి స్టార్ట్ అనమాట సో నైన్టీన్ నైన్టీ టూలో స్టార్ట్ చేసినప్పుడు ఏ దాని ఎంత ఉంది అంటే నంబరు అరౌండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మన దగ్గర ఉన్నాయన్నమాట ఇండియాలో ట్వంటీ ఫైవ్ ఎలిఫెంట్స్ ఉన్నాయి కానీ ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ట్వంటీ వన్కి అంతా ఏమైందంటే థర్టీ థౌజండ్ అయ్యాయి అనమాట ఓకే టోటల్గా థర్టీ థౌజండ్ ఎలిఫెంట్స్ అయ్యాయి సో ఫైవ్ థౌసండ్ ఎలిఫెంట్స్ మనకు పెరిగాయి నైన్టీన్ నైన్టీ టూ నుంచి ట్వంటీ ట్వంటీ వన్ వరకు మనం ఒకసారి చూసుకున్నట్లయితే డేటా ఓకే ఎలిఫెంట్ అనేది మనము కీటోన్ స్పీషీస్ అని చెప్తాము సో కీటోన్ స్పీషీస్ అంటే ఏంటి కీటోన్ స్పీషీస్ సో కీటోన్ స్పీషీస్ అంటే ఈ ఏదైతే స్పీషీస్ ఉందో ఇది మెయింటైన్స్ ద బ్యాలెన్స్ బ్యాలెన్స్ని మెయింటైన్ అనమాట అండ్ హెల్త్ ఆఫ్ ఎకో సిస్టమ్ ఓకే హెల్త్ ఆఫ్ ఎకో సిస్టమ్ని ఏదైతే మెయింటైన్ చేస్తుందో మనము కీటాన్ స్పీషిస్ అంటాము మనకేంటి ఇండియాలో టోటల్గా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ వైల్డ్ ఎలిఫెంట్స్ ఏవైతే ఏషియన్ ఎలిఫెంట్స్ ఉన్నాయో అవి మనకు ఇండియాలోనే ఉన్నాయన్నమాట ఓకే హయ్యెస్ట్ మనం చూసినట్లయితే కర్ణాటకలో మనము హైయెస్ట్ ఎలిఫెంట్స్ చూస్తాము తర్వాత అస్సాం అండ్ కేరళలో హైయెస్ట్ చూస్తాము ఓకే ఈ సెన్సస్ మనం చూసినట్లయితే ఎవ్రీ ఫైవ్ ఇయర్ ఇంటర్వెల్కి ఒక సెన్సస్ అనేది జరుగుతుంది ఇక్కడ ఆఫ్ ద టాపిక్ ఒకసారి ఒకటి చూద్దాం ఇక్కడ ఏముంది సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అనేది ఒకటి ఉంది ఇంతకు సెంట్రలీ స్పాన్సర్ స్కీమ్ అంటే ఏంటి మనం ఏదైనా కరెంట్ అఫైర్ చదివేటప్పుడు సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ ఇంకొకటి ఏంటి సెంట్రలీ సెక్టార్ స్కీమ్ అంటాం ఓకే సెక్టార్ స్కీమ్ ఓకే ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే సెంట్రల్ సెక్టార్ స్కీమ్ అంటే ఏంటంటే టోటల్గా ఆ స్కీమ్ ప్లానింగ్ కానీ డిజైనింగ్ కానీ ఫండింగ్ కానీ ఇదంతా కూడా ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది అనమాట సెంటర్ స్పాన్సర్ స్కీమ్ స్పాన్సర్ అంటే ఇవ్వటం హెల్ప్ చేయటం సో ఇదేంటి సెంటర్ అండ్ స్టేట్ ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరు కూడా ఏదైనా ప్రోగ్రామ్ ఆర్ స్కీమ్ ఏదైనా ఉంటే వీళ్ళిద్దరు డివైడ్ చేసుకుంటారు అనమాట ఫండ్స్ అని సో అది సెంటర్ స్పాన్సర్డ్ సెంటర్ సెక్టర్ నెక్స్ట్ మనం చూడండి ఫస్ట్ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ సో వాటర్ బాడీస్ ఏవైతే ఉన్నాయో అంటే వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర వాటిని సెన్సెస్ తీయడం జరిగింది ఫస్ట్ టైం సెన్సస్ తీసారంట ఎవరు మినిస్ట్రీ ఆఫ్ జల్శక్తి వాళ్ళు ఓకే ఆల్ ఇండియా రిపోర్ట్ ఆఫ్ ఫస్ట్ సెన్సస్ ఆఫ్ వాటర్ బాడీస్ ఓకే సో వాటర్ బాడీస్ అంటే ఏమేమి వస్తాయి మనకు ఒకసారి చూడండి ఈ పిక్చర్ నేను డౌన్ టు అర్త్ మ్యాగజైన్ నుంచి తీసుకున్నాను ఓకే సో వాటర్ బాడీస్ అంటే మనకు పాండ్స్ వస్తాయి ఇక్కడ చూడండి పాండ్స్ ట్యాంక్స్ లేక్స్ రిజర్వాయిస్ వాటర్ కన్జర్వేషన్ స్కీమ్స్ ఇవన్నీ కూడా మనం చూసినట్లయితే ఎక్కువగా మనము వాటర్ బాడీస్ అంటాం ఇవన్నీ కూడా మనము వాటర్ బాడీస్ అంటాము ఎక్కువగా ఎక్కడున్నాయి మనకి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా ఉన్నాయి ఇక్కడ ఏపీలో చూడండి ఇక్కడ ఒక క్లస్టర్ ఉంది యూపీలో కూడా ఒక క్లస్టర్ ఉంది సో ఈ త్రీ స్టేట్స్ ఏదైతే యూపీ ఏపీ అండ్ వెస్ట్ బెంగాల్ స్టేట్స్ బాగా వాటర్ బాడీస్ ఉన్నాయని చెప్తాం వీటిలలో అసలు మనకి ఇది చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అంటే మనం ఎందుకు చేయాలి వాటర్ సెన్సెస్ ఏదైనా బార్డర్ సెన్సెస్ ఎందుకు చేయాలి ఒకటి మన వాటర్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో అవి పోను పోను కను కనుమరుగా అయిపోతున్నాయి అనమాట అంటే ఎన్క్రోచ్మెంట్ అనేది ఎక్కువైందనమాట ఫస్ట్ సపోజ్ బెంగళూరులో చూసినట్లయితే చాలా లేక్స్ మీద ఏంటి లేక్స్ని పూడి చేసి ఏం చేస్తారు దానిలో మీద అపార్ట్మెంట్స్ కట్టేస్తారు అనమాట సో ఇది ఇది ఒక ఎగ్జాంపుల్ మనకి ఏంటి ఇది ఒక ఈజీ పాలసీ మేకింగ్ కోసము ఓకే పాలసీ మేకింగ్ కోసము అండ్ మన రీసోర్సెస్ని మనకు తెలిసి ఉంటే డేటా మన దగ్గర ఉంటే ఎంత వరకు మనం వాడుకోవాలి ఎంత మోతాదులో వాడుకోవాలి అనే ఐడియా మనకు ఉంటుందన్నమాట ఓకే సో ఒకసారి సెన్సస్ చూద్దాము ఎలా ఉన్నాయని సెన్సస్ లాంచ్డ్ విత్ ద సిక్స్త్ మైనర్ ఇరిగేషన్ సెన్సస్ ఓకే ఇదేంటి సెంట్రలీ స్పాన్సర్డ్ స్కీమ్ అంట సో సెంట్రలీ స్పాన్సర్డ్ అంటే ఏంటి బోత్ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ ఇద్దరు కూడా దీంట్లో స్పాన్సర్ చేస్తారు మనీ స్పెండ్ చేస్తారు ఓకే సో ఓవరాల్గా చూసినట్లయితే ట్వంటీ ఫోర్ పాయింట్ టూ ల్యాక్ వాటర్ బాడీస్ ఉన్నాయి ఓకే అందులో ఏంటి మ్యాక్సిమం మనకు నైంటీ సెవెన్ పర్సెంట్ రూరల్ ఏరియాస్లోనే ఉన్నాయన్నమాట సో అర్బన్ ఏరియాస్లో అంతే కదా మొత్తం అన్నీ పూర్చేసి కట్టేస్తుంటే అర్బన్ ఏరియాస్లో ఏముంటాయి ఇంకా టూ పాయింట్ నైన్ పర్సెంట్ మాత్రమే ఉంది నెక్స్ట్ టాప్ స్టేట్స్ మనం చూసినట్లయితే వాటర్ బాడీస్లో వెస్ట్ బెంగాల్ యూపీ అండ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్తాము ఓకే సో లీస్ట్ ఏమున్నాయి అంటే సిక్కిం చండీగఢ్ అండ్ ఢిల్లీ అని చెప్తాము ఓకే సో ఈ వాటర్ బాడీస్లో కూడా ఏంటి అంటే సెవెంటీ నైన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ ఏంటి మ్యాన్ మేడ్ వాటర్ బాడీస్ ట్వంటీ టూ పర్సెంట్ మాత్రమే న్యాచురల్ మేడ్ వాటర్ బాడీస్ అనమాట ఓకే ఇది వాటర్ బాడీ సెన్సెస్ ఫస్ట్ టైం చేశారు సో ఇలా ఫస్ట్ టైం అని ఏదైనా మెన్షన్ చేస్తే ఖచ్చితంగా దాన్ని గుర్తుపెట్టుకోండి కొన్ని కన్వెన్షన్స్ ఉన్నాయి ఇక్కడ సో కన్ కొన్నిసార్లు ఏం చేస్తారంటే ఎగ్జామ్లో కన్వెన్షన్ ఇస్తారు అది దేనికి అని అడుగుతారనమాట ఇలా ఒక ఫైవ్ కన్వెన్షన్స్ అండ్ ఫారం ఇక్కడ తీసుకున్నాము ఒకసారి చూడండి బెర్లిన్ కన్వెన్షన్ బెర్లిన్ ఫోరమ్ అనేది ఎందుకు కెమికల్స్ అండ్ సస్టైనబిలిటీ కోసం స్టాక్ హోమ్ కన్వెన్షన్ దీనికి పర్సిస్టెంట్ ఆర్గానిక్ పొల్యూటెంట్స్ బేజిల్ కన్వెన్షన్ వచ్చి హజార్డస్ వేస్ట్ ఓకే మూమెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ డిస్పోజల్ మీద అనమాట మీనమాట కన్వెన్షన్ వచ్చి మెర్క్యూరీ ఇది ఎంఎం గుర్తుపెట్టుకోండి రోడ్ డ్యామ్ కన్వెన్షన్ వచ్చి మనకు హజార్డస్ కెమికల్స్ అండ్ పెస్టిసైడ్స్ అని చెప్తాము ఓకే ఇంటర్నేషనల్ ట్రేడ్లో ఇది కన్వెన్షన్స్ నెక్స్ట్ ఆపరేషన్ కచ్చాప్ కచ్చాప్ అంటే మనము ఈ టాటాయిస్ అంటాం ఇవేంటంటే చాలా చిన్నవన్నమాట ఇక్కడ చూడండి మనం ఎక్కడ ఎప్పుడైనా జూలో జూకు వెళ్ళ వెళ్తే ఆ జూలో ఏంటి నేషనల్ పార్క్స్ అలా ఇలా చిన్న చిన్నవి డిస్ప్లే చేస్తుంటారనమాట ఏంటి ఈ చిన్న చిన్న తాబేలు సో ఇవి చాలా ఇన్ ఉన్నాయి ఎందుకు ఉన్నాయంటే బికాస్ ఆఫ్ ఇల్లీగల్ ఏదైతే ట్రాన్స్పోర్ట్ ఉందో వీటిని అలా ఇల్లీగల్ ట్రాన్స్పోర్ట్ మీద వీటిని బాగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారనమాట ఇల్లీగల్ ట్రేడింగ్ మీద వీటి వీటిని ఏమంటాము బేబీ టోటల్స్ అంటాము ఓకే సో ఇండియాలో మనం చూసినట్లయితే స్పీ స్పీషీస్ మనం చూసినట్లయితే ఇండియన్ టెన్ టోర్టిల్ ఒకటి ఇండియన్ ఫ్లాప్షెల్ టోటల్ క్రౌన్ రివర్ టోటల్ బ్లాక్ స్పాటెడ్ ఆర్ పాన్ టోర్టిల్ అండ్ బ్లాక్ రూ ఫుడ్ టోటల్ ఇవి మనం చూసేవి స్పీషీస్ సో ఇది మనం ఎందుకు న్యూస్లో చదువుతున్నామంటే ఇది ఒక ఇల్లీగల్ ట్రేడ్ జరుగుతుంటే ఈ డిఆర్ఐ వాళ్ళు దీన్ని కనుక్కొని ఆల్మోస్ట్ వెయ్యి చిన్న చిన్న తాబేల్ పిల్లల్ని ఏం చేశారు తాబేల్ని కాపాడారు అనమాట ఓకే కాపాడి శాంక్చురీస్లో వదిలారు నెక్స్ట్ చూడండి సెవెంటీ ఫైవ్ ఎండమిక్ బర్డ్స్ ఆఫ్ ఇండియా సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏం చేసిందంటే ఒక రీసెర్చ్ ఒక సర్వే చేసిందంట సో జువలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏంటి మనకి ఇది మనకు హెచ్క్యూ ఎక్కడుంది కాల్కటాలో ఉంది ఓకే కల్కత్తాలో ఉంది సో ఇది మనకు నైన్టీన్ నైన్టీన్లో ఫామ్ అయిందనమాట నైన్టీన్ నైన్టీ సిక్స్ నైన్టీన్ సిక్స్టీన్లో ఫామ్ అయింది ఓకే సారీ నైన్టీన్ సిక్స్టీలో ఫామ్ అయింది అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఓకే సో వీళ్ళు ఏం చేశారు ఒక సర్వే కన్ చేశారు ఆ సర్వేలో ఏంటంటే ఏవైతే మనకు బర్డ్స్ ఉన్నాయో నైన్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆర్ ఎండమిక్ బర్డ్స్ టు ఇండియా అంట అంటే సెవెంటీ ఫైవ్ ఏవైతే కొత్త బర్డ్స్ మనం ఇండియాలో చూస్తున్నామో అవి బయట ఎక్కడే కానీ వేరే వేరే ప్రాంతం వాళ్ళు అంటే వేరే కంట్రీ మా దగ్గర కూడా ఉన్నాయి అని వాళ్ళు చెప్పలేదన్నమాట సో దీన్ని మనం ఏం చెప్తాము ఎండమిక్ బర్డ్స్ అంటే మన దగ్గర మాత్రమే ఉండేవి ఎన్ని ఉన్నాయి సెవెంటీ ఫైవ్ ఉన్నాయి ఓకే త్రీ స్పీసీస్ ఏంటి ఇంకా మనకి పబ్లికేషన్ ఇంకా ఏం హైలైట్ చేసింది సర్వే అంటే త్రీ స్పీసీస్ ఆఫ్ బర్డ్స్ అయితే చాలా డెకెడ్స్ అంటే కొన్ని సంవత్సరాల నుంచి కొన్ని పదుల సంవత్సరాల నుంచి మనం చూడట్లేదు అవి ఏంటంటే మణిపూర్ బుష్ క్విల్ హిమాలయన్ క్విల్ జర్డోన్స్ కోర్సర్ ఈ మూడు కూడా ఏంటి కనుమరుగైపోయాయి ఇంకా కంప్లీట్గా ఇంకా లాస్ట్ అయిపోయాయి అని చెప్తాము ఓకే నెక్స్ట్ ఇండియా సీడ్ బ్యాంక్ ఇండియా స్టేట్ బ్యాంక్ ఇండియా అసలు స్టేట్ బ్యాంక్ అంటే ఏంటంటే ఒక స్టోరీ చెప్తాను చూడండి నైన్టీన్ ఎయిటీస్లో బీజ్ ఆందోళన్ ఓకే బీజ్ ఆందోళన్ అనేది ఒక జరిగింది ఓకే ఇది ఎక్కడ జరిగింది ఉత్తరాఖండ్లో స్టార్ట్ అయింది అనమాట ఎందుకు స్టార్ట్ అయింది అసలు బీజ్ ఆందోళన అంటే బీజ్ ఆందోళన బీజ్ అంటే హిందీలో మనము సీడ్స్ అంటామన్నమాట సో ఆందోళన అంటే ఒక మూమెంట్ అని సో ఇది ఎందుకు స్టార్ట్ అయిందంటే గ్రీన్ రెవల్యూషన్ జరిగిన తర్వాత గ్రీన్ రెవల్యూషన్ వల్ల మనకు లాభాలు వచ్చాయి నష్టాలు కూడా వచ్చాయి సో ఆ నష్టాలు ఏవైతే వచ్చాయో అవి ఇంకా ఎక్కువగా ఉన్నప్పుడు ఏమైంది లేదు మనము సేవ్ చేయాలి ఫ్యూచర్ కోసము మన సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవి సేవ్ చేయాలి అని అప్పుడు స్టార్ట్ అయింది సో దాని నుంచి మనం చెప్పుకుంటాము ఇలా ఇండియాలో సీడ్ బ్యాంక్ అనేది ఒకటి ఉందన్నమాట సో ఇండియాలో సీడ్ బ్యాంక్ ఏంటి స్టోరేజ్ ఫెసిలిటీ మనం ఎక్కడ చూస్తాం ఇది లదాఖ్ దగ్గర చూస్తాము దీని పేరేంటి చాంగ్లా అనమాట ఓకే చాంగ్లా అంటాం ఇది మనకు జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది సో ఇదేంటంటే డిఆర్డిఓ వాళ్ళు దీన్ని ఫంక్షన్స్ కంట్రోల్ అనమాట దీని ఫంక్షన్స్ కంట్రోల్ చేస్తారు సో ఇది ఎవరెవరి మధ్య ఉంది అంటే డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఆల్టిట్యూడ్ రీసెర్చ్ అండ్ నేషనల్ బ్యూరో ఆఫ్ ప్లాంట్ జెనెటిక్ రీసోర్సెస్ వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళిద్దరు కలిసి జాయింట్గా దీన్ని ఆపరేట్ చేస్తారు కానీ ఫంక్షన్స్ని ఎవరు మానిటర్ చేస్తారు డిఆర్డివో వాళ్ళు మానిటర్ చేస్తారనమాట సో సీడ్ బ్యాంక్ మరి ఇది మనకు ఇండియాలో ఉండేది ఏంటి చాంగ్ల దగ్గర ఉంది మరి వరల్డ్లోనే హైయెస్ట్ మనం చూసినట్టయితే లార్జెస్ట్ సీడ్ బ్యాంక్ ఉంది అని అంటే సాల్బర్డ్ ఓకే సాల్బర్డ్ మనకి ఎక్కడుంది నార్వేలో ఉందనమాట ఓకే నార్వే ఈజ్ ద వరల్డ్స్ లార్జెస్ట్ సీట్ బ్యాంక్ అని అంటాము అసలు సీట్ బ్యాంక్ పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది మనకంటే ఇప్పుడు ఏదైనా కైటోస్ట్రఫీ వచ్చిందనుకోండి ఫస్ట్ సపోజ్ ఒక డ్రౌట్ కానీ ఒక ఫ్లడ్ కానీ ఏదైనా సం విపత్తు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఫ్యూచర్ కోసము సీడ్స్ అనేవి చూసుకోవాలన్నమాట ఫ్యూచర్ కోసం సేవ్ చేసుకోవాలి అలా సేవ్ చేసుకునేదే మనం దీన్ని ఏమంటాము సీట్ బ్యాంక్ అంటాము ఈ పిక్చర్ ఉంది కదా ఇదే మనం చూసేది సీట్ బ్యాంక్ ఓకే ఇదే మనం చూసే సీడ్ బ్యాంక్ ఇలా ఉంటుంది సో ఇంకా మనం చూసినట్లయితే ఈ సీట్ బ్యాంక్లో మరి ఎప్పటి వరకు స్టే స్టోర్ చేసుకోవచ్చు ఎప్పటి పర్మనెంట్గా స్టోర్ చేసుకోవచ్చు అంటే మనము అరౌండ్ ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ మైనస్ ట్వంటీ నుంచి మైనస్ ఫిఫ్టీన్ టు మైనస్ ట్వంటీ టెంపరేచర్స్లో వీటిని స్టోర్ చేయడం జరుగుతుంది అందుకే చూడండి హయ్యెస్ట్ ఆల్టిట్యూడ్ లదాఖ్ దగ్గరే ఉంది మనకి ఎక్కడ ఫర్ సపోజ్ ఈ ఏపీ అనంతపూర్లో పెట్టారనుకోండి అనుకోండి చెడిపోతాయి తొందరగా చెడిపోతాయి ఇవి ఇక్కడ పెడితే ఏం ఏమవుతుంది ట్వంటీ ఇయర్స్ వరకు కూడా ఇవి సేఫ్గా ఉంటాయి అనమాట టెన్ నుంచి ట్వంటీ ఇయర్స్ కూడా సేఫ్గా ఉంటాయి సో ప్రాంతం కూడా మనకు చూసుకోవాలి ఇలా మనకు లదాఖ్ అనేది బాగా కూల్ ఏరియా కూల్ ప్లేస్ కాబట్టి సో స్టోరేజ్ ఫెసిలిటీస్ ఈజీగా ఉంటాయి అక్కడ ఇదేంటి సీడ్ బ్యాంక్ నెక్స్ట్ ఫిఫ్త్ సైకిల్ ఆఫ్ ఆల్ ఇండియా టైగర్ ఎస్టిమేషన్ అనేది ఒకటి జరిగిందంట రిపోర్ట్ అనేది మనకు రీసెంట్గా మన ప్రైమ్ మినిస్టర్ రిలీజ్ చేశారు ఓకే సో ఈ రిపోర్ట్ ఏం చెప్తుంది మనకు టూ హండ్రెడ్ టైగర్స్ పాపులేషన్ పెరిగిందంట సో టూ థౌజండ్ ఎయిటీన్లో మనం చూసినట్లయితే మనము టూ థౌజండ్ నైన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ టైగర్స్ ఉంటే ట్వంటీ ట్వంటీ టూ కంట త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సెవెన్ అయిందంట సో ఇదేంటి టైగర్ పాపులేషన్ పెరిగింది సో టైగర్ పాపులేషన్ ఎలా పెరిగింది మనం చూసినట్లయితే ప్రాజెక్ట్ టైగర్ అని ఒకటి ఉంది మనకు ఓకే ప్రాజెక్ట్ టైగర్ ప్రాజెక్ట్ టైగర్ ఎప్పుడు స్టార్ట్ అయింది నైన్టీన్ సెవెంటీ త్రీలో స్టార్ట్ అయింది దేనికోసము కన్జర్వేషన్ కోసం అనమాట సో మనం చూసినట్లయితే ఇండియాలో ఏంటి సెవెంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ వైల్డ్ టైగర్ పాపులేషన్ ఏదైతే ఉందో అది మనకు ఇండియాలోనే కనబడుతుంది ఓకే సో హైయెస్ట్ మనం ఏ ఏ స్టేట్లో ఉన్నాయి మనకు అంటే మధ్యప్రదేశ్ అనే మనకు హైయెస్ట్ తర్వాత మనకు కర్ణాటక మధ్యప్రదేశ్లో ఏంటంటే ఆల్మోస్ట్ సెవెన్ ఎయిటీ ఫైవ్ ఏమో ఉన్నాయి ఓకే కర్ణాటకలో సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఫైవ్ సమ్థింగ్ ఉన్నాయి మహారాష్ట్ర ఉత్తరాఖండ్ సారీ ఉత్తరాఖండ్ తర్వాత మహారాష్ట్ర ఓకే నెక్స్ట్ టైగర్ రిజర్వ్స్ మనం ఒకసారి టైగర్ రిజర్వ్స్ ఇది ఓల్ ఓవరాల్గా స్టేట్ వైడ్ మనం మాట్లాడుకున్నది ఇక్కడ టైగర్ రిజర్వ్స్ కన్నా మనం చూసినట్లయితే ఏవైతే కార్బెట్ ఉందో ఆ కార్బెట్ ఈస్ ద హైయెస్ట్ తర్వాత బందిపుర బందిపుర మన కర్ణాటకలో ఉంది కదా అది తర్వాత నాగర్హోల్ ఇవి మనకు హైయెస్ట్ అనమాట టైగర్ పాపులేషన్లో సో నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ చూద్దాము ఇక్కడ ఏముంది ఎన్విరాన్మెంటల్ స్టాటిస్టిక్స్ ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ వచ్చిందంట రిలీజ్ చేసింది ఎవరు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారు సో వీళ్ళు ఏం చెప్తున్నారంటే యాన్యువల్ ఫాల్ ఏదైతే ఉందో ట్వంటీ ట్వంటీ అంటే మనం లాస్ట్ ఇయర్ ఫాల్ చెప్పుకుంటాం ఈ ఇయర్ ఫాల్ మనం నెక్స్ట్ ఇయర్ చెప్పుకుంటాము కంపేర్ టు ట్వంటీ ట్వంటీ కంటే పర్లేదు కొంచెం బాగానే వర్షం పడింది అని చెప్తున్నారు అండ్ హీట్ వేవ్స్ ఏవైతే ఉన్నాయో హీట్ వేవ్స్ మనకు రాజస్థాన్లో పంజాబ్లో అండ్ హర్యానాలో జార్ఖండ్ అండ్ ఢిల్లీలో మనకు ఎక్కువగా మనం హీట్ వేవ్స్ని చూస్తాము ఓకే నెక్స్ట్ ఈ హిమాచల్ ప్రదేశ్ అండ్ అస్సాంలో టూ థౌజండ్ టెన్ వరకు టెన్ నుంచి కూడా ఒక్క హీట్ వేవ్ కూడా రిపోర్ట్ అవ్వలేదంట చూడండి ఎందుకు ఇవి హయ్యర్ ఆల్టిట్యూడ్స్లో ఉన్నాయి ప్లస్ ఏం జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్ అనేది జరుగుతుంది సో గ్లోబల్ వార్మింగ్ అంటే ఏంటి మనకు కొన్ని వేడి ప్రాంతాలను కొన్నిసార్లు చల్లగా అవుతాయి చల్ల ప్రాంతాలు వేడిగా అవుతాయి కొన్నిసార్లు డిపెండ్స్ ఆన్ టైప్ ఆఫ్ టోపోగ్రఫీ అక్కడ ఏ టోపోగ్రఫీ ఉంది అనే దాన్ని బట్టి అనమాట సో ఇక్కడ మనం చూసినట్లయితే ట్వంటీ టెన్ నుంచి మనకు అస్సాం అండ్ హిమాచల్ ప్రదేశ్ లో ఒక హీట్ వేవ్ కూడా లేదు సో ఇంకా మనం చూసినట్లయితే నెంబర్ ఆఫ్ సైక్లోనిక్ స్ట్రామ్స్ ఏవైతే ఉన్నాయో మనకు ఏవైతే స్ట్రామ్స్ వస్తాయో మనకు ఓకే అవి కూడా మనకు కొంచెం తగ్గినాయి అని చెప్తారనమాట ఇక్కడ ట్వంటీ ఎయిటీన్తో పోలిస్తే ట్వంటీ ట్వంటీలో కొంచెం తగ్గాయని చెప్తారు నెక్స్ట్ చూడండి డార్క్ స్కై రిజర్వ్ డార్క్ స్కై రిజర్వ్ అంటే ఏంటంటే ఫస్ట్ డార్క్ స్కై డార్క్ స్కై అంటే లైక్ బాగా చీకటిగా ఉండాలన్నమాట సో ఈ దేనికి యూజ్ చేస్తారు ఇది మామూలుగా స్టార్ గేజింగ్కి యూజ్ చేస్తారు ఓకే స్టార్ గేజింగ్కి ఇంకా యూనివర్సల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో స్పేస్కి సంబంధించిన స్టడీస్ కోసము ఇలా చేస్తారు సో ఇక్కడ మనం చూసినట్లయితే తల కావేరి ఇన్ కొడగు డిస్ట్రిక్ట్ ఆఫ్ కర్ణాటక ఇది సౌత్ ఇండియాస్ హాన్లే అసలు హాన్లే అంటే ఏంటంటే మనకి ఇండియాలోనే డార్కెస్ట్ స్కై రిజర్వ్ అనమాట అంటే ఈ హాన్లే ప్లేస్ ఏంటి మనకి ఇండియాలోనే డార్కెస్ట్ ప్లేస్ అనమాట ఇది లదాఖ్లో ఉంటుంది మనం అక్కడికి వెళ్ళామంటే వెరీ లెస్ పొల్యూషన్ చూస్తామన్నమాట ఏంటి పొల్యూషన్ అదేంటి లైట్ పొల్యూషన్ అంటే వాళ్ళంతా హయ్యర్ ఆల్టిట్యూడ్లో అక్కడ ఉంటారు ఐఎమ్ సో సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ ఇక్కడ ఒక మాక్ డ్రిల్ జరుగుతుంది ఫైర్ డ్రిల్కి ఒక మాక్ డ్రిల్ జరుగుతుంది సో ఇది మనం చూసినట్లయితే బాటిల్ స్కేల్ ఇక్కడ చూడండి ఇప్పుడు మనం కరెంట్లీ సిటీస్లో ఉంటే ఇది సిటీ కరెంట్లో మనం ఉండేది ఇక్కడ చూడండి ఇది లదాఖ్ ఆర్ హాండ్లే ఇప్పుడు ఇంకా చెప్పాలంటే మనం సౌత్ ఆఫ్ ఏంది తలకావేరీ తలకావేరీలో ఇలా ఉంటుందంట అంటే వెరీ లెస్ పొల్యూషన్ లైట్ పొల్యూషన్ సో బాటల్ స్కేల్ అనేది ఏంటంటే లైట్ పొల్యూషన్ని మెజర్ చేస్తుంది అనమాట ఓకే సో దీన్ని యూస్ చేసి బాటిల్ స్కేల్ని యూజ్ చేసి డార్క్ స్కైని మెజర్మెంట్ అనేది చెప్తారనమాట బ్రైట్నెస్ ఆఫ్ ద స్కై ఎలా ఉంది అనేది మెజర్ చేస్తారనమాట సో అలా మనము సౌత్లో చూసినట్లయితే హాండ్లో అయితే మనకు నార్త్లో సౌత్లో ఏంటి తలకావేరి అనమాట నెక్స్ట్ మనం చూసినట్లయితే న్యూస్లో మనకి ఏమేమి లేక్స్ ఉన్నాయి అని ఒకసారి చూస్తే ఒకటి లేక్ విక్టోరియా ఉంది ఇంకొకటి లేక్ చాడ్ ఉంది ఓకే లేక్ విక్టోరియా ఏంటంటే మనకు రీసెంట్గా ఒక జర్నల్ వచ్చిందనమాట నేచర్ జర్నల్ వాళ్ళు పబ్లిష్ చేస్తారు ఏం చెప్పారంటే వీళ్ళు డ్యూ టు లార్జ్ హ్యూమన్ పాపులేషన్స్ ఇన్ ఎక్స్టింగ్ క్లైమేటిక్ ఈవెంట్స్ మనకు బయోడైవర్సిటీ ఈ బేసిన్ ఏదైతే ఉందో ఇక్కడ చూడండి ఇది మనకు లేక్ విక్టోరియా అనమాట సో ఎవరెవరు దీన్ని షేర్ చేసుకుంటున్నారు కెన్యా వాళ్ళు యుగాండా వాళ్ళు అండ్ తాంజానియా వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు ఇదంతా ఏంటి బేసిన్ ఓకే లేక్ విక్టోరియా బేసన్ సో దీనివల్ల ఏమవుతుంది చాలా హెవీ రెయిన్స్ విండ్ స్ట్రామ్స్ ఇంకా ఫ్లడ్స్ అనేవి వచ్చే అవకాశం చాలా ఉంది అని చెప్తున్నారు అనమాట సో మనకు క్వశ్చన్ ఏమి అడుగుతారంటే లేక్ విక్టోరియా ఏ కంట్రీస్ మధ్యలో ఇది షేర్ చేసుకొని ఉంది అని అడుగుతారనమాట బిట్వీన్ వాట్ కంట్రీస్ అని అడిగితే మనము త్రీ కంట్రీస్ అని చెప్తాం ట్యాన్జాన్ ఏయుగడా అండ్ కెన్యా అండ్ మనము ఇంకొక ఫ్యాక్ట్ చూసినట్లయితే లేక్ విక్టోరియా ఈజ్ ద వరల్డ్స్ సెకండ్ సెకండ్ లార్జెస్ట్ ఫ్రెష్ వాటర్ లేక్ వాటర్ లేక్ మరి ఫస్ట్ ఏంటి అంటే లేక్ సుపీరియర్ ఓకే లేక్ సుపీరియర్ ఇస్ ద ఫస్ట్ ప్రపంచంలోనే మనకు ఫ్రెష్ వాటర్ లేక్ అని చెప్తాము బిగ్గెస్ట్ నెక్స్ట్ మరి ఇండియాలో ఏమున్నాయి ఓకే వరల్డ్లో చెప్పుకున్నాము ఇండియాలో మనం చూస్తే ఊలార్ లేక్ అని చెప్తాము ఓకే ఊలార్ లేక్ ఊలార్ లేక్ మనకి ఎక్కడుంది జమ్మూ కాశ్మీర్ దగ్గర ఉంది ఊలార్ లేక్లో ఏ రివర్ వెళ్ళి ఏ రివర్ దీనికి ఈ వాటర్ని తీసుకొస్తుంది అంటే జేలం రివర్ ఓకే నెక్స్ట్ కొల్లేరు ఏపీలో మనం చూసినట్లయితే కొల్లేరు ఫ్రెష్ వాటర్ లేక్ సో ఇది ఎక్కడ మనకు కృష్ణా గోదావరి డెల్టా సో మనం ఏదైనా ఒకటి టాపిక్ డిస్కస్ చేస్తుంటే దాన్ని గ్లోబల్ ఏంటి నేషనల్ ఏంటి రీజనల్ ఏంటి అని మనము త్రీ వెరైటీస్లో మనం డిస్కస్ చేస్తే అన్నీ కూడా వైడ్గా కవర్ చేస్తాం నెక్స్ట్ మనం చూసినట్లయితే లేక్ చాడ్ ఉంది లేక్ చాడ్ దేని దేని మధ్య ఉందంటే మనము ఇక్కడ చూడండి నైజర్ నైజీరియా చాడ్ క్యామ్రూన్ సో లేక్ చాడ్ ఏమవుతుందంట మెల్లి మెల్లిగా కన్వర్గ్ అయిపోతుందంట ఇక్కడ చూడండి లాస్ట్లో మనం చూసినట్టయితే ఇంకా చాడ్ అండ్ క్యామ్రూన్ దగ్గర ఉంది నైజీరియా నైజర్లో అస్సలు లేదు సో ఇక్కడ కూడా ఏంటంటే జిరాఫీ అండ్ ఆస్ట్రిచ్ పాపులేషన్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట ఓకే సో అవి కూడా దెబ్బతిద్దాయి అనమాట దీనివల్ల సో ఇది మేజర్గా దేనికి ఇది ఎందుకు ఇలా అయిపోతుందంటే నైంటీ పర్సెంట్ బికాజ్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అనే చెప్తాము ఓకే నైంటీ పర్సెంట్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ వల్లనే దీంట్లో పోయిందంట ఇంకా మనం చూసినట్లయితే ఇక్కడ బోకోహరం న్యూస్ పేపర్ మీరు చదువుతూ ఉంటే పోకోహారం అనే పే పేర్ని కొంచెం ఫ్రీక్వెంట్గానే వింటుంటారనమాట ఇదేంటి ఒక ఇన్సర్జెంట్ గ్రూప్ ఓకే ఇన్సర్జెంట్ గ్రూప్ వీళ్ళ వల్ల కూడా ఈ వీళ్ళు కూడా దీన్ని డిస్టెబ్లైజ్ చేస్తారంట అంటే దాన్ని అక్కడ ఉండే వాటర్ని అక్కడ ఉండే రీసోర్సెస్ని ఎక్స్ప్లైట్ చేసి ఆ ప్రాంతం అంతా కూడా కనుమరుగైపోయేలాగా చేస్తున్నారనమాట సో ఈ లేక్లో ఏ రివర్ దీనికి ప్రాణం పోస్తుందంటే చారీ రివర్ చారి రివర్ అనమాట ఓకే సో ఈ అసలు మనకి లేక్ చాడ్ మనకి ఎక్కడ కనబడుతుందంటే ఒకవేళ మనం ఆఫ్రికా ఇలా మనం తీసుకున్నాం అనుకోండి ఫర్ సపోజ్ దిస్ ఇస్ ఆఫ్రికా ఇది ఇక్కడ మనకు సహారా కనబడుతుందా సౌత్ ఆఫ్ సహారా అంటే ఇక్కడ అనమాట సో సౌత్ ఆఫ్ సహారా దీ మనము సెహెల్ రీజన్ అంటాము సో ఈ సెహెల్ రీజియన్ దగ్గర మనము లేక్ చాడ్ని చూస్తాం సో ఇవి మనము ఇవాళ డిస్కస్ చేసిన కరెంట్ అఫైర్స్ రిగార్డింగ్ ఎన్విరాన్మెంట్ పీడిఎఫ్నే లింక్ నేనే ఇవ్వడం జరుగుతుంది టెలిగ్రామ్ లింక్ మీరు అందులో జాయిన్ అయ్యి పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు ఎక్స్ట్రాగా ఇంకా కవర్ చేసుకోవాలి కరెంట్ అఫేర్స్కి ఏదైనా రీసోర్సెస్ సజెస్ట్ చేస్తారా అంటే ఒకటి విజన్ ఐఎస్ సజెస్ట్ చేస్తాను విజన్ ఐఎస్ ఈజ్ వెరీ గుడ్ విజన్ ఐఎస్ తర్వాత దృష్టి ఐఎస్ దృష్టి ఐఎస్ ఇంకా పీడబ్ల్యూ ఓన్లీ ఐఏఎస్ అని ఇంకొకటి ఉంటుంది పీడబ్ల్యూ ఓన్లీ ఐఏఎస్ అని అది కూడా బాగుంటుంది సో వాజిరామాయణ్ రవి నేను కొంచెం లీస్ట్గానే చెప్తాను ఎందుకంటే నాకు అంత స్పెసిఫిక్గా అందులో మెన్ మెన్షన్ ఇంపార్టెంట్ అని నాకు అనిపించలేదు చాలా లైట్గా ఉన్నట్లు అనిపించింది అనమాట కంటెంట్ సో ఈ ఫోర్ రిసోర్సెస్ సజెస్ట్ చేస్తాను సో నెక్స్ట్ టాపిక్ రేపు డిస్కస్ చేద్దాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్